చదువుకున్న లేఖన భాగాన్ని తిరిగి చదువుకుందాం. యెహోషువ మొదటి అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారులను మోషే పరిచారకుడైన యెహోషువకి వాటి సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి నొందాను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దానున్నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకి తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంత్ర చూపున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నింటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల చేసుకుని చక్కగా ప్రవర్తించను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, చడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడయ్యుండును. ఆమేన్. మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మేము ధైర్యముగా రాగలిగే ఒకే ఒక స్థలం అది. మరియు మేము అందరము ప్రభువా నీ ముందు తగ్గించుకుంటున్నాము. థాంక్ యు లార్డ్ ఫర్ ది ప్రెషియస్ వర్డ్ ప్రభు. ఈ ప్రశస్తమైన వాక్యాన్ని బట్టి నీకు వందనములు. థాంక్ యు లార్డ్ ఫర్ ది ప్రెషియస్ మెసేజ్ దట్ వాస్ సెంట్ త్రూ ద ప్రొఫెట్ ఆఫ్ గాడ్. ప్రభు దేవుని యొక్క ప్రవక్త ద్వారా నువ్వు పంపించిన ప్రశస్తమైన వర్తమానమును బట్టి నీకు వందనములు. థాంక్ యు లార్డ్ ఫర్ ది పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్ దట్ వి హావ్ దట్ వి గివెన్ టు అస్. ప్రభువా నీవు మా కొరకు ఇచ్చిన ఈ వెలగల ముత్యము అనే వర్తమానమును బట్టి నీకు వందనములు. గ్లోరిఫై ది అండ్ ఆనర్ ది లార్డ్. మేము నిన్ను కనపరుస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆల్మైటీ గాడ్ టు స్పీక్ టు us దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం నా సర్వశక్తుని దేవుడు మాతో మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రే ది లాంబ్ ఆఫ్ గాడ్ ఓపెన్ ది సీల్స్ అండ్ బ్రోక్ ది సీల్స్ అండ్ గివ్ ఇట్ టు ది ప్రొఫెట్ కమ్ అండ్ స్పీక్ టు us. ఆ ముద్రలను విప్పి ముద్రలను పగలగొట్టిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్ల వచ్చి ఈ ఉదయకాలం మాతో మాట్లాడాలని మేము అడుగుతున్నాము. గ్లోరిఫై ది అండ్ ఆనర్ ది. ఓ మేము మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. రిజరెక్షన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రే ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన నామములో కేవలము నీ నామ మహిమార్థమే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి మీరు కూర్చోండి. యెస్టర్డే వి ప్రీచ్డ్ అబౌట్ దిస్ సెయింట్స్ పొజిషన్. నేను దినమున మనం ప్రసంగించుకున్న ఈ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము అనే ఈ వర్తమానం మరియు మనము సగం వర్తమానాన్ని విడిచిపెట్టాం దానిలో. హల్లెలూయా. మరియు ఆ నోట్స్ లో ఉన్న కేవలం రెండు పేజీలు మాత్రమే మనం నిన్నటి దినాన ప్రసంగించుకోగలిగాం. ఇంకా 11 పేజీలు ఉన్నాయి. హల్లెలూయా. Like to finish it this morning. మరి ఉదయకాలంలో దాన్ని ముగించడానికి ప్రయత్నిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ ఆవర్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. How the proud of God says. ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నారు. హల్లెలూయా. Because we are going to see the end. What God talks about. ఎందుకంటే ఈ ముగింపులో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఈ ముగింపులో దేవుడు ప్రవక్త ఏం చెప్పబోతున్నారు అన్నది దాన్ని చూద్దాం. Spoke some important thing. ఎందుకంటే దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. So the end I will read what the power of God has spoken. కాబట్టి ఆ ముగింపులో నేను దాన్ని చదువుతా దేవుడు ప్రవక్త ఏం చెప్పారని. హల్లెలూయా. హల్లెలూయా. Today we talked about Joel, Noah and the lepers. నేను దినమున మనము నోవా గురించి మాట్లాడుకున్నాం, అలాగే కుష్ఠరోగుల గురించి మాట్లాడుకున్నాం. అబౌట్ ది లిటిల్ ఫెయిత్. మరియు
కొంచెం విశ్వాసం గురించి. How God came on the scene. ఏ విధంగా దేవుడు రంగం పైకి వచ్చాడు. He came in a supernatural way. మరియు సహజాతీతమైన రీతిలో వచ్చాడు. So let us continue from where we left yesterday night. కాబట్టి గత రాత్రి మనం ఎక్కడైతే విడిచిపెట్టామో అక్కడి నుంచి కొనసాగించుకున్నాం. Hallelujah. Hallelujah. And the prophet of God says. మరి దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నారు. Look at Jacob. అదిగో యాకోబును చూడండి. Hallelujah. Hallelujah. Know about the life of Jacob. అదిగో మనకి మనందరికీ కూడా యాకోబు యొక్క జీవితం తెలుసు. అదిగో అక్కడ ఒక మోసగాడు అయ్యున్నాడు. Hallelujah. Hallelujah. And deceived his brother. మరియు తన సహోదరుని మోసగించాడు. Hallelujah. Hallelujah. But to the Jacob, he says, కానీ యాకోబు గురించి ఆయన చెప్తున్నాడు. The birthright was his possession. అదిగో ఆ చేష్టతకు హక్కే అతని యొక్క ఆస్తి అయి ఉన్నది. Because his possession. అది అతని యొక్క ఆస్తి అయి ఉన్నది. All his eyes were on the birthright. అతని యొక్క కళ్ళన్నీ కూడా చేష్టతకు హక్కు పైనే ఉన్నాయి. God said, no matter what in which way you wanted to get it. బ్రహ్మ గారు చెప్తున్నారు ఏ విధంగా దాన్ని పొందుకోవాలని చూచుడు కాదు గాని దాన్ని ఎలాగైనా పొందుకోవాలని చూస్తున్నాడు. His whole desire was on the birthright. అతడి యొక్క కోరిక అంతా కూడా ఆ చేష్టత హక్కుపైనే ఉంది. He wanted to have the possession of the birthright. ఆ చేష్టత హక్కు అనే స్వాస్థ్యాన్ని అతడు కలిగి ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Praise the name of our Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామానికి స్తోత్రం కలుగును. And birthright is a double portion. మరియు చేష్టత హక్కు అంటే రెండు పాళ్ళు ఆత్మయ ఉన్నది. He wanted the double portion of the blessing. అది ఆశీర్వాదంలో రెండు పాళ్ళు అతడు కోరుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. And it is given only to the eldest son in the family. అది కేవలం కుటుంబంలోని జ్యేష్ఠ కుమారుడికి మాత్రమే ఇవ్వబడుతుంది. రెండు పాళ్ళు wanted the birthright. కానీ యాకోబు ఆ రెండు పాళ్ళను కలిగి ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. He wanted that double portion. అతడు రెండు పాళ్ళను కలిగి ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. He said, if you do hold the possession of this birthright, ee kraan cheptunaru oka vela manamu ee chenna yokka swasthyanni garaka manamu pattukoni undagalinatlayi. Hallelujah. And you will see that, you will see that possession. Mariyu meeru ee swasthyanni garaka pattukoni undagalinatlayite meeru aa swasthyanni chustaranu cheptunaru. Because endukante the birthright is the birthright is a part of you. Endukante aa jastratva pokkanedi meelo bhagamai unnadi. And you are part of it. మరియు మీరు కూడా అందులో భాగమై ఉన్నారు. సో యు కెనాట్ సెపరేట్, యు కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ద బర్త్రైట్. కాబట్టి జాస్తత పక్కనే స్వాస్థ్యం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోలేరు. హల్లెలూయా. ఇట్ ఇస్ హిస్ పొజిషన్. అది అతడి యొక్క స్వాస్థ్యమే అన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ద బర్త్రైట్ వాస్ హిస్ పొజిషన్. మరియు జాస్తత పక్కనే అతడి యొక్క స్వాస్థ్యం. దట్స్ వై వెన్ ద మ్యాన్ కేమ్ ఆన్ ద సీన్, మ్యాన్. కాబట్టి ఒక మానవ రంగంపైకి వచ్చినప్పుడు. హల్లెలూయా. Yes. The Bible says, Bible చెప్తుంది, God, man came. అదిగో మానవుడు వచ్చాడు. Hallelujah. Hallelujah. And Jacob recognized who he was. మరియు యాకోబు గుర్తించాడు అతడు ఎవరు అనేది. Hallelujah. Hallelujah. He recognized who the man was. ఆ వ్యక్తి ఎవరు అనేది గుర్తించాడు. Hallelujah. Hallelujah. And the sixth seal says, ఇది ఆరో ముద్రలో చెప్తున్నాడు ఆయన. Para number 265. 265 para. But we find out now, I take pramam kanugoni unnam, Israel in the time of trouble, when he was Jacob, he wrestled with అతను యాకోబ్ గారు ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేల్ ఆ శ్రమల కాలంలో పోరాడుచుండేది. That God had hold of something that was real. అది ఒక నిజమైన కార్యము ఏదో దాన్ని పట్టుకొని ఉన్నది. Hallelujah. Hallelujah. The man did not come to Esau. అంటే ఆ వ్యక్తి యాసవ్ దగ్గరికి రాలేదు. హల్లెలూయా. దట్ మ్యాన్ కేమ్ టు జాకబ్. ఆ వ్యక్తి యాకోబు దగ్గరికి వచ్చాడు. వేర్ ద బర్త్రైట్ వాస్. ఆ జాస్త్రత పక్కు ఎవరి దగ్గర ఉన్నదో అతని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ టు ది అదర్ బ్రదర్. అదిగో వేరే సోదరుని దగ్గరికి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. హీ కేమ్ టు దోస్ హూ కేర్డ్ ఫర్ ద బర్త్రైట్. అదిగో ఎవరైతే జాస్త్రత పక్కు కోసం పోరాడుతూ ఉంటారో వారి దగ్గరికి వస్తాడు. జాకబ్ వాస్ ఆన్ ద బర్త్రైట్. మరియు జాస్త్రత పక్కునే యాకోబు కలిగి ఉన్నాడు. His eyes was on the double portion. అతడి కళ్ళు రెండు పాళ్ళ పైనే ఉన్నాయి. The man came to him. ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. Hallelujah. Hallelujah. He was something that was real. అది ఒక నిజమైన కార్యమై ఉన్నది. Hallelujah. Hallelujah. And he said, there was a man
come down. మరియు అక్కడ చెప్పబడుతుంది అక్కడ ఒక వ్యక్తి క్రిందకి దిగి వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. No other than God. ఇదిగో మరి దేవుడు తప్ప వేరెవరూ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. Jacob got his arms around and stayed there. యాకోబు ఆయన చుట్టూ తన చేతులు వేసి మరి అక్కడే నిలిచిపోయెను. Jacob recognized who he was. యాకోబు గుర్తించాడు ఆయన ఎవరు అనేది. There is something real. అది ఒక నిజమైన కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. He said. మరి ఆయన చెప్పాడు. He stayed there. అక్కడే నిలిచిపోయాడు. Stayed with the one who came to him. ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తి దగ్గర నిలిచిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. He says. మరి ఆయన చెప్తున్నాడు. Jacob got his arms around him. మరియు యాకోబు ఆయన చుట్టూ తన చేతులు వేశాడు. హల్లెలూయా. Arms around him. ఆయన చుట్టూ తన చేతులు వేశాడు. He cannot go away. ఎందుకంటే ఇంక ఎక్కడికి పారిపోలేడు. Hallelujah. Hallelujah. I put my arms around him. ఇది ఒకవేళ సోదరు యొక్క చేతుల చుట్టూ వేస్తే I will not go away. I will not leave. ఇదిగో నేను ఆయనను విడిచిపెట్టను. Arms around him. ఎందుకంటే ఆ చేతులతో చుట్టేశాను. That's what Jacob did. అదే యాకోబు చేశాడు. Because he saw something real. ఎందుకంటే ఒక నిజమైన కార్యాన్ని ఏదో చూశాడు. He recognized who he was. ఆయన ఎవరో దాన్ని చూసి ఉన్నాడు. So he did not want to leave. కాబట్టి ఆయన విడిచిపెట్టాలనుకోవట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు. The fellow said. మరి ఆ వ్యక్తి చెప్పాడు. I must be going now. ఇప్పుడు నేను పోవాలను. He's coming day line. తెల్లవారుచున్నది. Oh, the breaking of the day. అది సూర్యోదయమగు వేళ. He was fixing to come day. ఇదిగో తెల్లవారునున్నది. హల్లెలూయా. Jacob said. కానీ యాకోబు చెప్పాడు. I am not going to leave you. నేను నిన్ను వదలను. హల్లెలూయా. I'm not going to leave you. ఓ నేను నిన్ను వదిలిపెట్టబోట్లేదు. Because ఎందుకంటే the real has come. ఎందుకంటే నిజమైనది ఏదో వచ్చింది. అదిగో ఒక నిజమైన వ్యక్తి. ఇదిగో ఆయన చుట్టూ తన చేతులు వేశాడు. I am not going to leave you. ఇదిగో నేను విడిచిపెట్టబోట్లేదు. You can't go. నీవు వెళ్ళలేవు. వెళ్ళచాలవు. నేను నీతో కూడా ఉండబోతున్నాను. నేను ఇచ్చట పరిస్థితులు మార్చబడాలని కోరుచున్నాను. అదే నీకు నాకు సమయం. The Son of Man. అల్లా ఆ మనిషి కుమారుడు. అర్థమైందా? ఇప్పుడు Branham is not the Son of Man. సహోదరుడు బ్రహ్మ గారు ఆ మనిషి కుమారుడు కాదు. కానీ లేదు, ఆయన ఒక మనిషి కుమారుడు. కానీ ఆ మనిషి కుమారుడు Jesus Christ who lived on this earth 2000 years back. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైన జీవించిన అదే యేసు క్రీస్తు. The same Son of Man. అదే మనిషి కుమారుడు. Hallelujah. Hallelujah. Yeah, in word. ఇదిగో ఎక్కడ వాక్య రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. And word form. వాక్య రూపంలో ఉన్నాడు. Whom he came. ఎవరి దగ్గరికి వచ్చాడు? Who at the Bethlehem. ఎవరి దగ్గరైతే జాస్తత్వ కుంద వాళ్ళ దగ్గరికి వచ్చాడు. Hallelujah. Not to the denomination. అదిగో సంఘ శాఖల వారి యొద్ద కాదు. Not to the worldly people. అదిగో లోకస్తుల యొద్ద కాదు. Not to the public. అదిగో బయట ఉన్న ప్రజల కాదు. He came to the one who is having the Bethlehem. ఎవరైతే జాస్తత్వ కుంద కలిగి ఉన్నారో వారి యొద్దకు వచ్చాడు. Hallelujah. Hallelujah. And then we could recognize who he is now. మరియు ఇప్పుడు మనం గనుక అది ఎవరు అనేది ఆయనను గుర్తించినట్లయితే నిజమైన వాణిని. హల్లెలూయా. చెప్తున్నారు ముద్రలు అనేది వాస్తవమైన. మనిషి కుమారుడు వాక్య రూపంలో వచ్చాడు. అది వాస్తవము. అది ఏమి కథ కాదు. అది ఏమి కల్పన కాదు. లేదు, అది ఏమో కథల కాదు. అది వాస్తవమైన. ఒకవేళ ఇది నిజమైనది అని మీరు గుర్తించగలిగారు, అది నిజమైనది. ఇప్పుడు మీరు ఆయనను విడిచిపెట్టలేదు సహోదరుడా. Jacob said, మరి యాకోబు చెప్పాడు, యూ కెనాట్ గో. నీవు వెళ్ళచాలవు.
Hallelujah. He cannot go from there. Oh, Yaakov nalandi pra ayin vellaledu. He said, I want things changed here. Idi ga ayina cheptunnadu, idigo echchatane paristhithulu maarchabadalani. Hallelujah. And God changed his name. Mariyu devudu ayina perunu maarchadu. Hallelujah. Hallelujah. And praise the name of Lord Jesus Christ. Prabhu Yesu Kristu namaniki stotram kalugunnadu. Understand now, brother. Ippudu arthamainda sohodara. It is our possession. Adi mana aasthayi unnadu. Jacob's possession was the birthright. Yaakov yokka aasthi entante athadi yokka jeshthathu. Double possession. అదే రెండు పాళ్ళు. He was a blessing. అది ఆశీర్వాదమై ఉంది. Brother says. బ్రదర్ గారు చెప్తున్నారు. This seals is a blessing. ఈ ముద్రలు మనకి ఆశీర్వాదమై ఉన్నాయి. Hallelujah. God is there. అదే ఆయన చెప్తున్నాడు. And Jesus Christ, మరి యేసు క్రీస్తు, and he rose again. ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. He went to the Jews. ఆయన యూదుల దగ్గరికి వెళ్ళాడు. Bless them. వారిని ఆశీర్వదించడానికి వెళ్ళాడు. That's what the word says. అదే వాక్యం చెబుతుంది. Acts 3rd chapter, I think last words is there. అపొస్తలుల 3వ అధ్యాయం చివరి వచనం నేను అనుకుంటున్నాను. He went to them to bless them. వారిని ఆశీర్వదించడానికి ఆయన వారి యొద్దకు వెళ్ళాడు. But he came to the bride. కానీ ఆయన వధువు దగ్గరకు వచ్చాడు. టు బ్లెస్ యు అండ్ మీ. మిమ్మల్ని నన్ను ఆశీర్వదించడానికి. దేవుడు చెప్తున్నాడు. దిస్ ఇస్ ఎ బ్లెస్సింగ్. మరియు ఇది మనకు ఆశీర్వాదమై ఉన్నది. సన్ ఆఫ్ మ్యాన్ హస్ కమ్ టు బ్లెస్ యు. మనిషి కుమారుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. Hallelujah. This is a blessing time for the bride. ఇది వధువుకి ఆశీర్వాదకర సమయం అయ్యి ఉంది. Hallelujah. Hallelujah. Praise be the name of our Lord Jesus. ప్రభు యేసు క్రీస్తు నామానికి స్తోత్రం కలుగునుగాక. And so, who is this Joshua? కాబట్టి ఈ యెహోషువా ఎవరు? Hallelujah. Hallelujah. And Joshua was a young man who was with the prophet Moses. యెహోషువా ఎవరు అంటే ప్రవక్త అయిన మోషే దగ్గర ఉన్న ఒక యవనస్తుడై ఉన్నాడు. And when you look at the scripture. మరి మీరు గనక లేఖనం చూస్తే the young man Joshua with Moses all the time. యవనస్తుడైన యెహోషువా ఎల్లప్పుడూ మోషేతోనే ఉండేవాడు. Hallelujah. మోషేతో. Hallelujah. Hallelujah. And he knew how God was dealing with Moses. మరి దేవుడు మోషేతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో యెహోషువా గమనిస్తున్నాడు. Not only that. అది మాత్రమే కాదు. He was a servant of the prophet. అతడు ప్రవక్తకి సేవకుడై ఉన్నాడు కూడా. సో దిస్ జాష్వా అసోసియేట్ వాస్ విత్ ద ప్రాఫెట్. కాబట్టి యెహోషువా యొక్క సంబంధము ప్రవక్తతో ఉంది. Hallelujah. And Elisha's association was with Elijah. మరియు ఎలీషా యొక్క సంబంధము ఎలీషా ఏలియాతో ఉంది. దట్స్ వై ఇన్ ది సెకండ్ కింగ్స్, అందుకే రెండవ రాజులు అనుకుంటా. Second Kings, రెండవ రాజుల గ్రంథము, థర్డ్ చాప్టర్, రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయం. And Jehoshaphat said, మరి యెహోషువా చెప్పాడు, the word of the Lord is with him. యెహోషువా చెప్పాడు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును. And 11th verse, మరి 11వ వచనం, Jehoshaphat said, యెహోషువా చెప్పాడు, is there not here a prophet of the Lord that was that we may inquire of the Lord by him. అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలో ఒకడైనను ఎచ్చట లేదా అని. And one of the king of Israel servants answered and said, here is Elisha the son of Shaphat which poured water on the hands of Elijah. అంతట ఇశ్రాయేలు రాజు సేవకుడు ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పొలిచి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఎలీషాస్ అసోసియేషన్ వాస్ విత్ ప్రాఫెట్ ఎలీషా. కాబట్టి ఈ ఎలీషా యొక్క సంబంధం ఎల్లప్పుడూ కూడా ప్రవక్త అయిన ఏలియాతోనే ఉన్నది. హి వాస్ ది సర్వెంట్ ఆఫ్ ఎలీషా. అతడు ఏలియా యొక్క సేవకుడై ఉన్నాడు. అండ్ హిస్ అసోసియేషన్ వాస్ విత్ ఎలీషా. మరియు అతని యొక్క సహవాసం ఎల్లప్పుడూ ఏలియాతోనే ఉంది. అండ్ యెహోషువా సేడ్, మరియు యెహోషువా చెప్పాడు, ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ ఇస్ విత్ హి. ఇదిగో యెహోవా యొక్క ఆజ్ఞ ఆయనతో ఉన్నది అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హిస్ అసోసియేషన్. అది అది ఒక సహవాసం. హల్లెలూయా. అండ్ జాష్వా అసోసియేషన్ వాస్ విత్ మోషే ది ప్రాఫెట్. మరియు యెహోషువా ఎల్లప్పుడూ కూడా ప్రవక్త అయిన మోషేతోనే తన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ది ఫిఫ్త్ సీల్, ఐదో ముద్రలో విశేష లైక్ దిస్. ఆయన ఎలా చెప్తున్నాడు, ఫిఫ్త్ సీల్ పారా నెంబర్ 420, ఐదవ ముద్ర 421 పారా.
And just then I heard a voice. అప్పుడే నేను ఒక స్వరమును విన్నాను. And it cried out and says, మరియు yes, all that you ever loved. మరియు ఆ స్వరం ఏం చెప్తుందంటే, నీవు ప్రేమించిన వారందరూ, the reward for my service. నా యొక్క సేవకు బహుమానం. ఐ డోంట్ నో రివార్డ్, ఐ డోంట్ నీడ్ నో రివార్డ్. నాకు ఏ బహుమానము అక్కర్లేదు. బట్ ద వాయిస్ సేడ్, అయితే స్వరం చెప్పింది, ఆల్ దట్ యు ఎవర్ లవ్డ్ అండ్ ఆల్ దట్ ఎవర్ లవ్డ్ యు గాడ్ హస్ గివెన్ ఇట్ టు యు. నీవు ప్రేమించిన వారందరూ మరియు నిన్ను ప్రేమించిన వారందరినీ ఇక్కడ దేవుడు నీకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లవ్ ద ప్రొఫెట్, ప్రవక్తను ప్రేమించండి. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ అండ్ పాల్ అండ్ జాన్, సారీ, పీటర్ అండ్ జాన్, మరియు పేతురు యోహాను. హల్లెలూయా, హల్లెలూయా. దే సా ద బోల్డ్నెస్ ఆఫ్ పీటర్ అండ్ జాన్. వాళ్ళు పేతురు యోహాను యొక్క ధైర్యాన్ని చూశారు. దే న్యూ దే వర్ అన్లర్న్. అదిగో వాళ్ళకి తెలుసు వాళ్ళు చదువులేని వారు. బట్ దే నోటీస్డ్, కానీ వాళ్ళు గమనించారు. దే వేర్ విత్ జీసస్, వాళ్ళు యేసుతో ఉన్నవారని గుర్తించారు. హిస్ అసోసియేషన్, వారి యొక్క సహవాసము. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ జోషువాస్ అసోసియేషన్ was with the prophet of God. మరియు యెహోషువ యొక్క సంబంధం ఎల్లప్పుడూ కూడా ప్రవక్త మోషేతోనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. And now when we read the message of the hour, మరియు మీరు గణికైన వర్తమానాన్ని చదివినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. And we read the Bible, మరియు portion for this day, మరియు ఈ దినమునకైనా బైబిల్ లోని లేఖనాలు మనం చదివినప్పుడు, గణికైన వర్తమానాన్ని నమ్మినప్పుడు, యు నో దట్ యు హావ్ అసోసియేషన్ విత్ ద ప్రొఫెట్ ఆఫ్ గాడ్. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఈ దేవుని యొక్క ప్రవక్తతో సంబంధాన్ని కలిగి ఉన్నారని. హౌ మెనీ హావ్ సీన్ ద ప్రొఫెట్ ఇన్ ఎ డ్రీమ్? మీలో ఎంత మంది ప్రవక్తని మీ కళ్ళలో చూశారు? మీ కళ్ళ ఎప్పుడైనా ప్రవక్తను చూసారా? ప్రవక్త బ్రహ్మ ప్రవక్త స్పోక్ టు యు, మరి ప్రవక్త మీతో మాట్లాడారా? ఒక్క సహోదరుడు సహవాసం, మరియు దేవుడు రెండు సార్లు తన ప్రవక్త నా యొక్క పంపించాడు. స్పోక్ టు మీ సంథింగ్, మరియు నాతో కొన్ని విషయాలు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. 1986, 1986 ది మంత్ ఆఫ్ జూన్ నెలలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్టర్ ఐ వాస్ కన్వర్టెడ్, ఇదిగో నేను మార్చిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ ఐ వాస్ కన్వర్టెడ్, నేను మార్చిందడానికి ముందు ద ప్రాఫెట్ స్పోక్ టు మీ, ప్రవక్త నాతో మాట్లాడారు. ఆఫ్టర్ మై కన్వర్షన్, నేను మార్చిన తర్వాత ఎందుకంటే ప్రవక్తతో సహవాసం. Somebody says, ఎవరో చెప్పారు, the prophet is gone. అందులో ప్రవక్త వెళ్ళిపోయాడు. ఓ లేదు సోదరా, no, he's gone to glory. అందులో ఆయన మహిమలోకి వెళ్ళాడు. God says to those to whom he wants to speak to. అదిగో దేవుడు ఆయన మహిమలోకి వెళ్ళినా గానీ దేవుడు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నాడో వాళ్ళ యొక్క ప్రవర్తన పంపిస్తాడు. ప్రవక్త అయిన మోషేతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. The first time in the Bible, Bible lo modati sari the name of Joshua comes. Adigo Bible lo modati sari Yehoshua yokka peru vachindi. In the Exodus 17th chapter, Nirgama kaalam 17th vachayam, the Amalekites came. Amalekilu vacharu and to attack to fight with the Israelites. Israel tho yuddham cheyadaniki Amalekilu vacharu. Moses, Moshe called Joshua. Yehoshua ani pilichadu appudu. Go and fight. Adigo veli yuddham cheyamani cheppadu. There is a hallelujah. There is a reason, brother. Oh, దానికి ఒక కారణం ఉంది సోదరుడా. The prophet speaks to him, it has a reason. ప్రవక్త ఆయనతో మాట్లాడాడంటే ఒక కారణం ఉంది. Hallelujah, hallelujah. So Moses called Joshua, young man. కాబట్టి మోషే యవనస్తుడైన యెహోషువను పిలిచాడు. Hallelujah, hallelujah. Don't fight with the Amalekites. అందులో వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయమని. Hallelujah, hallelujah. And after the battle is over, మరి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత, oh God, this thing, చూడండి దేవుడు ఎలాగ చేస్తాడు. After the battle was over, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత, God told Moses to write it in a book. దేవుడు మోషే చెప్పాడు దీన్ని ఒక గ్రంథంలో రాయమని. And the Lord said, మరియు ప్రభు చెప్పాడు, rehearse it in the ears of Joshua. యెహోషువ యొక్క మాటల్లో వాటిని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండని చెప్పాడు.
Hallelujah. Let him remember. Why? Ah, Joshua, that is not from just for long. And rehearsal. Mege telsa rehearsal anta kada dani ante malli tirigi dani. Hallelujah. Where it is seen. Let come to the scene. Adiga. Before the drama comes on the stage, there is rehearsal. Ante drama veyaku mundu em chestarante mundu dani oksa rehearsal vesukuntaru. Ah, rehearsal. Then rehearsal at the rehearsal is over, then come this. Yes, practice. This rehearsal is practice. Appudu aa rehearsal ante mundu practice cheyadu. Hallelujah. Then come act the drama. Appudu vachi aa drama lo stage mein attend. So God told Joshua, sorry, Moses. Kabatti devudu Moses cheppadu. Write it in a book. Adlo danni oka granthalo rai. This Joshua. Ee Yahoshua. Fought with Amaleke. Amaleke yuddham chesadu. Write it here. Idu danni ikkada rai. Rehearsal. Adlo atharu malli cheppadu. Endukante one day God knew. దేవుడికి తెలుసు. He is working with the commander. ఆయనే సైన్యాధిపతిగా ఉన్నారని. Hallelujah. Sometimes you don't know what God is doing. కొన్ని సార్లు ఏం జరుగుతుందో మనం తెలియదు. దేవుడు ఏం చేస్తాడు. Sometimes. కానీ కొంత సమయం తర్వాత. It will be revealed to you. అది మీకు బయలుపరచబడుతుంది. Hallelujah. Hallelujah. And praise the name of Lord Jesus. యేసుక్రీస్తు నామానికి స్తోత్రం కలుగును గాక. One more thing I want to tell you. ఇంకో సంగతి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Hallelujah. Hallelujah. You know the real name of Joshua. యెహోషువ యొక్క నిజమైన పేరేంటో మీకు తెలుసా? యెహోషువ యొక్క పేరు ముందు పేరు. హల్లెలూయా. నోబడీ నోస్. హిస్ నేమ్ ఇస్ హోషేయా. ఆయన పేరు హోషేయా. హల్లెలూయా. హల్లెలూయా. హిస్ నేమ్ ఇస్ హోషేయా. యెహోషువ యొక్క ముందు పేరు హోషేయా. హు చేంజ్ హిస్ నేమ్? కానీ ఆ పేరుని ఎవరు మార్చారు? మోషే చేంజ్ హిస్ నేమ్. మోషే ఆ పేరుని మార్చేశారు. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Moses changed his name as Joshua. Moshe a Hoshea perunu teesesi Yehoshua perunu pettadu. The prophet changed his name. Pravakta perunu marchadu. And today mariyu ee roju. Hallelujah. Hallelujah. Opening the seventh seal. Yedu matram teravattu dwara. Number 150 first series. Modati matram 115 peralo. 151. 151. He said, I am not going to call you a church. I am going to call you the bride. ఏ మేమని వదు అని పిలవబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. You change your name. మీ పేరుని ఎవరు మార్చారు? ప్రవక్త మార్చారు. ఎందుకంటే God give you a fight. ఎందుకంటే అక్కడ యుద్ధం ఉండబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. And Moses changed his name. మరియు మోషే యెహోషువ యొక్క పేరు మార్చారు. No more his old name. No more your old name. ఇదేం కని పాత మాత్రం అంత నీ పాత పేరు అంత మాత్రం కాదు. Your name is Joshua. నీ పేరు యెహోషువ. హల్లెలూయా. హల్లెలూయా. No more church. పేరు సంఘము కాదు. You are the bride. నీవు వధువై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. In the name of Lord Jesus. యేసుక్రీస్తుకి స్తోత్రం కలుగును గాక. Hallelujah. Why God chose Joshua? ఎందుకు దేవుడు యెహోషువ ఎన్నుకున్నాడు? Hallelujah. Hallelujah. Because when you read the 18th chapter of Leviticus. ఎందుకంటే మీరు లేవికాండం 18వ అధ్యాయం చదివినట్లయితే. Hallelujah. Hallelujah. What are all the sins those people committed? అందులో ఆ ప్రజలు చేసిన పాపములన్నీ. Hallelujah. Hallelujah. Because God chose Joshua. Yes. To fight. ఎందుకంటే దేవుడు ఆ ప్రజలు చేసిన పాపములన్నింటిని బట్టి ఆ దేవుడు వారికి యుద్ధం తీసుకుని వచ్చినప్పుడు వారి పక్షంగా యుద్ధం చేయడానికి యెహోషువ ఎన్నుకున్నాడు. మరియు శత్రువులందరినీ నాశనం చేశాడు. మరియు ఆయన దేవుని ద్వారా ఎన్నుకోబడ్డాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఒక కార్యము చేయమని మీకు చెప్పినప్పుడు ఆ కార్యాన్ని మీరు సంపూర్తిగా చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. షుడ్ నాట్ బి ఇన్కంప్లీట్. దాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. And Saul, we are talking about Saul this morning. అదే ఉదయకాలంలో సౌలు గురించి మాట్లాడుకుంటున్నాం. And God sent Samuel. మరియు దేవుడు సమూయేలు పంపించాడు. You can see that in 1 Samuel 15 chapter. మీరు మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో చదువుకోవచ్చు. Samuel comes to Saul. మరియు సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడు. He says, ఆయన చెప్తాడు, God sent me to anoint you as a king of Israel. ఇశ్రాయేల్ పైన రాజుగా నిన్ను అభిషేకించమని దేవుడే నన్ను పంపియున్నాడు. I anointed you as a king. నిన్ను రాజుగా నేను అభిషేకించాను. Now God is sending me, yes, to you. Yes. To tell you that you must utterly destroy the Amalekites. ఇప్పుడు ఆ అమాలేకులందరిని సమూలముగా నాశనము చేయమని నీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపాడని చెప్పాడు. Saul is reminding him. Samuel is reminding. అదిగో సమూయేలు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. God sent me to anoint you. నిన్ను అభిషేకించమని నన్ను పంపిన దేవుడు. అదే దేవుడు sent me here. ఎక్కడికి నన్ను పంపాడు? To tell you to destroy.
రాజు అమాలేకులందరినీ సమూలముగా నాశనం చేశారు నీకు చెప్పడానికి నన్ను పంపాడు అది సమూలముగా అంటే పూర్తిగా బట్ సౌల్ డిడ్ నాట్ డు దట్ కానీ సౌలు ఏం చేశాడంటే కొంత భాగాన్ని విడిచిపెట్టుకున్నాడు అతడు హల్లెలూయా హల్లెలూయా యు సీ ద బుక్ ఆఫ్ ఎస్తర్ మీరు ఎస్తర్ గ్రంథంలో చూసినట్లయితే లుకింగ్ అట్ దిస్ దిస్ మార్నింగ్ ఈ ఉదయం నేను దాన్ని కొంచెం ధ్యానిస్తున్నా హల్లెలూయా హల్లెలూయా ఎస్తర్ 44 చాప్టర్ ఎస్తర్ 4వ అధ్యాయం 440 ఎస్తర్ 4:14 Yes, Mordecai is sending the word. Esther was an orphan. Hallelujah. When you see the second chapter, 7th verse, she was an orphan. No father, no mother. Hallelujah. And praise the name of Lord Jesus Christ. And now, Aman came. He wanted to destroy all the Jews. Mordecai heard about it. మొర్దకై దాని గురించి విన్నాడు అండ్ ఇట్ సెంట్ ఎ వర్డ్ టు ఎస్తర్ మరియు ఆ ఎస్తర్ కి ఒక వార్తను పంపించాడు ఇదిగో ఇదే జరగబోతున్నది యు ఆర్ ది క్వీన్ నువ్వు రాణివై ఉన్నావు యు హావ్ టు డు సంథింగ్ టు సేవ్ ది జూస్ నువ్వు యూదులను రక్షించడానికి ఏదో ఒకటి చేయాలి ఎస్తర్ సేడ్ ఎస్తర్ చెప్పింది లార్డ్ ది కింగ్ కాల్స్ మీ ఐ కెనాట్ గో ఆ రాజు నన్ను పిలిచేంత వరకు నేను వెళ్ళలేను మొర్దకై సేస్ yes మొర్దకై సే 414 yes yes And if thou altogether holdest thy peace at this side, look at this word, this side. ఇదిగో ఈ మాట వినండి ఇక్కడ 4:14 లో నీవు ఈ సమయమందు అని నొక్కి చెప్తాడు ఈ సమయమందు all the Jews are going to be exterminated. ఇదిగో ఇప్పుడు యూదులందరూ కూడా బహిష్కరించబడబోతున్నారు this time. ఈ సమయములో హల్లెలూయా హల్లెలూయా హామన్ has risen on the scene. హామను Listen on the scene. అదిగో రంగంపైకి వచ్చేసాడు. And his plan to destroy all the Jews. మరి యూదులందరిని నాశనం చేసేయబోతున్నాడు. This time. ఈ సమయమందు. Listen carefully. This time. చాలా జాగ్రత్తగా వినండి. ఈ సమయమందు. Hallelujah. Hallelujah. Then shall there enlargement and deliverance arise to the Jews from another flesh. నీవు yes yes నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉన్నావు యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చను యూదులారా మీరు మౌనంగా ఉంటే యు ఆర్ ఎన్ ఆర్ఫన్ మీరు అనాథై ఉన్నారు గాడ్ రేజ్ యు యాస్ ఎ క్వీన్ కానీ దేవుడు మిమ్మల్ని రాణిగా చేర్చి చేశాడు ఇదిగో ఇది రాబోతున్నది ఆర్ యువర్ పీపుల్ ఇదిగో నీ ప్రజల పైకి నో నో ఎక్స్క్యూజ్ ఇదిగో ఎటువంటి కారణాలు చెప్పడానికి లేదు మీరు కనుక నిశ్శబ్దంగా ఉంటే దేవుడు మరి ఒక్కరిని లేపుతాడు వినండి but thou and thy father's house shall be destroyed neevunu nee tandri inti varunu nashinchuduru and who knows whether thou art come to the kingdom listen kingdom for such a time as this neevu ee samayamunu battiye chaala jaagrathaga vinandi neevu ee samayamunu battiye rajyamunaku vachitavemo aalochinchukonamani cheppadu this time ఈ సమయము హల్లెలూయా హల్లెలూయా ఫర్ దిస్ కాజ్ ఇదిగో ఈ కారణమును బట్టి గాడ్ హస్ రైజ్డ్ యు యాస్ ద క్వీన్ దేవుడు మిమ్మల్ని రాణిగా లేపాడు హల్లెలూయా హల్లెలూయా ఐ వాస్ లుకింగ్ అట్ దిస్ మార్నింగ్ మరి ఉదయకాలం నేను చూస్తున్నాను కింగ్డమ్ మీన్స్ ఇన్ హీబ్రూ రాజ్యము అనగా హెబ్రీ భాషలో హల్లెలూయా ఎ రూల్ రూల్ yes ఎ రూల్ అంటే ఒక పరిపాలన ఇస్ కాల్డ్ ఎ డొమినియన్ అంటే ఒక రాజ్యము హల్లెలూయా ఇన్ అనదర్ ఆల్సో ఇట్ ఇస్ ఎ రెల్మ్ అది ఒక పరిధి కూడా అయి ఉన్నది హల్లెలూయా అండ్ ఆల్సో ఇట్ ఇస్ రాయల్ మరియు అది ఒక రాజరికము అనదర్ మీనింగ్ ఇస్ ఇంకొక అర్థం ఏంటంటే ఈవెన్ టైమ్ ఈవెనింగ్ టైమ్ సాయంత్రపు సమయము రాజ్యము అనగా సాయంత్రపు సమయము అనదర్ మీనింగ్ ఇంకొక అర్థం అది హల్లెలూయా యు కమ్ ఇన్ ద ఈవెనింగ్ టైమ్ మీరు సాయంత్రపు సమయంలో రావడము యాస్ ద క్వీన్ రాణిగా హల్లెలూయా హల్లెలూయా the Jews are going to be destroyed endukante yudulandaro kuda nashram kaabothunaru hallelujah hallelujah keep quiet oka vela ganaka meeru nishabdamga unte devudu mari okkarini leputadu hallelujah hallelujah time is a time is even time mari em cheptunadu samayamu ee samayam ante sayankalam samayam ani hallelujah hallelujah mom say ramam cheptunadu what a time it is oh is again ఎటువంటి సమయము the fourth seal నాలుగో పత్రంలో don't read it not time we are not to speak ఆ సమయం లేదు కాబట్టి మనం చూడొద్దు దాన్ని i think fourth seal కారణం 103 నాలుగో పత్రంలో 103వ పేరా what a time it is
అందుకని ఆయన అడుగుతున్నాడు, చూడండి ఇది ఎటువంటి సమయము. ఆయన ఆ యొక్క రాజు యొక్క రాణికి ఆ ముద్రలను తెరవడానికి వచ్చాడు. చూడండి ఎటువంటి సమయమో, ఆయన తన యొక్క పరిధిలోనికి తీసుకుని వచ్చాడు. మీరు వేరే పరిమాణంలో ఉంటారు. ఒకవేళ మీరు సాతాను యొక్క ఏదేళ్ళ ఉన్నప్పటికీ, ఒకవేళ మీ చుట్టూ ఈ సినిమాలు అన్ని ఉన్నప్పటికీ, రెండవ ముద్ర 188. What is your possession? What is your position and possession? మీ యొక్క స్థానం ఏమిటో, మీ యొక్క స్వాస్థ్యం ఏమిటో రెండు చూడండి. 188. But from is that in the last days. Yes. ఆయన వాగ్దానం చేశాడు అంత్య దినములలో. ఆయన వాగ్దానం చేశాడు లాస్ట్ డే హి వుడ్ మేక్ ఎ వే టు రిస్టోర్ అగైన్. ఆయన దానిని మరలా పునరుద్ధరించడానికి ఒక మార్గమును ఏర్పరచదని వాగ్దానం చేశాడు. ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్, అది మనం కోల్పోయిందని అంతటి. గాడ్ ప్రామిస్, కానీ దేవుడు వాగ్దానం చేశాడు హి వుడ్ మేక్ ఎ వే టు రిస్టోర్ అగైన్, దానిని మరలా పునరుద్ధరించడానికి ఒక మార్గమును ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు. చాలా జాగ్రత్తగా, ది వర్డ్ ఆఫ్ ద లార్డ్ వుడ్ డ్రాప్ అపాన్ ది ఎర్త్ as it did in the beginning. ఆది అందున్నట్లుగానే ప్రభువు వాక్యము భూమిపైకి వేయబడి సమస్తమును చక్కదిద్దుటకు మరలా వచ్చును. Amen. In the beginning. ఆది అందున్నట్లుగా the word of the Lord would drop upon this year. ప్రభు యొక్క వాక్యము భూమిపైకి వేయబడుతుంది. ఆయన ఆదిలో చేసినట్లుగా ఇన్ దిస్ లాస్ట్ డే ఈ అంత్య దినములలో దేవుడు చెప్పాడు దాని కొరకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఈ భూమి పైన వేయబడుతుంది. As it said in the beginning. ఆది అందున్నట్లుగా let there be కలుగునుగాక వాక్యము ఈ భూమి పైకి మరలా వేయబడుతుంది. ఏదైతే ప్రారంభించబడిందో మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి. హల్లెలూయా. అండ్ దట్స్ ద వే హి సేడ్ అగైన్ ద వర్డ్ అండ్ వాట్ డస్ దిస్ ఫెలో సపోజ్ టు డు వెన్ హి కమ్స్ అనాయింటెడ్ విత్ ద గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మతో అభిషేకము పొందిన పిదప ఈ మనుషుడు వచ్చినప్పుడు అతడు ఏమి చేయును? హల్లెలూయా. హల్లెలూయా. దిస్ మ్యాన్ అనాయింటెడ్ దేవుని ఆత్మతో అభిషేకం పొందిన అదే మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఎవరంటే దేవుని ద్వారా అభిషేకం పొందిన ఈ మనుషుడే. ఆల్ ది వరల్డ్ విల్ డ్రాప్ ఆన్ దిస్ ఇయర్.
ఆ వాక్యము ఈ భూమిపై ఏ విధంగా వేయబడుతుంది? గాడ్స్ వే, ప్రొఫెటల్ వే, దేవుడి ద్వారా ఏర్పాటు చేసిన మార్గం. యు ఆర్ అనాయింటెడ్ పర్సన్, ఒక అభిషేకించబడిన వ్యక్తి ద్వారా. కానీ దాని తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ చివరి దినాల్లో ఒక అభిషేకించబడిన మనుషుడు ఆయన వాక్యాన్ని పలుకుతాడు. అది ఈ భూమి పైన పడుతుంది. భూమి ఎక్కడ ఉంది సోదరుడు? భూమి ఎక్కడ ఉంది? హల్లెలూయా. లెట్ దే విల్ బి డన్ ఇన్ హెవెన్, పరలోకములో జరుగునట్లుగా. యాస్ ఇట్ ఈస్ డన్ ఇన్ హియర్, యాస్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అదిగో అంటే పరలోకములో నీ చిత్తం నెరవేరినట్లుగా భూమి అందు కూడా అది నెరవేర్చబడును గాక. ఇన్ ది ఇయర్, ఇన్ ది ఇయర్ భూమి అందు కూడా నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హి సే that is how it is sourced. And chetrudu aa vidhangane parivartinchu. It just bring the faith of the children back to the father. Aa vidhangane pillala yokka vishwasamunu tandrulu tattuku dippraayi. And you get the same word, yes, in the same place that it is here. మరియు ఆ విధముగానే అతను తిరిగి తీసుకుని వచ్చిన ఇక్కడ ఉన్న అదే స్థలములో మీరు అదే వాక్యమును కనుగొనగలరు. అది అదే కార్యమును చేయనయ్యున్నది. ఓ మీ స్వాస్థ్యం ఏమైనా మీ స్వాస్థ్యం ఏమై ఉన్నది? పరలోకమందున్నట్లుగా. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ సో దట్ ఇస్ షోస్ ది కింగ్, దట్ ఇస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అదిగో ఆయన ఆ దేవుని యొక్క రాజ్యం ఎక్కడ ఉందని అడిగినప్పుడు జీసస్ వాట్ డిడ్ జీసస్ సే? యెస్ ఏం చెప్పాడు? దట్ ఇస్ ది కింగ్డమ్. ఆ రాజ్యం ఎక్కడ ఉందని చెప్పాడు? యు, నీలోనే ఉందని చెప్పాడు. ఆమేన్. ఆ సిటీ ఇస్ ఇన్ హెవెన్, పరలోకమందున్నట్లుగా. ఆమేన్. నీలోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. That's why God sent a prophet. And he gave the prophet a picture. And gave this possession to you and me. Why you is swasthyanni neeku na picture ayi. Hallelujah. Hallelujah. Great possession. Goppa swasthyam. Which nobody heard. Yavvaru kuda vinaledhi. Hallelujah. Hallelujah. And he told Joshua. Mari ayi Yehoshua cheppadu. Hallelujah. Hallelujah. Joshua. Yehoshua. That is the land. Aa desham ekkada undi? Yes, some of the Israelites where they looked at it, they said, why we can't take it. అది ఒక కొంతమంది ఇస్రాయేల్ దాన్ని చూసి చెప్పారు, లేదు మనం దాన్ని స్వతంత్రించుకోలేము. Ah, we look like grass hopper. అదిగో మేము వారి ముందు మిడతల వలె కనబడుచున్నాము. They underestimated themselves. వాళ్ళు తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నారు వాళ్ళు. Hallelujah. Hallelujah. Don't understand and underestimate, brother. అదిగో మీరు ఆ విధంగా తక్కువ అంచనా వేసుకోవద్దు సోదరుడు. Calling is great, divine thing. It's a divine thing. ఎందుకంటే అది ఒక దైవికమైన సంగతి. He's calling you, it's a divine thing, the prophet said. ఇదిగో ప్రవక్త చెప్తున్నారు, ఆయన యొక్క పిలుపు అనేది ఒక దైవికమైన సంగతి. వేగుల వారు వెనక్కి తిరిగి వచ్చి నిజంగా వాళ్ళని జయించడం మన బుద్ధిహీనత, మనం జయించలేమని చెప్పారు. కానీ నిజానికి స్వాస్థ్యం అక్కడే ఉంది. ద స్పై సెడ్, కానీ వేగులు వాళ్ళు, నో వి కెనాట్ డు ఇట్, లేదు లేదు మనం దాన్ని చేయలేము. వి నీడ్ నాట్, వి నీడ్ నాట్ ట్రై ఫర్దర్. ఇదిగో మనం ఇంకా ముందుకి ప్రయత్నించలేము. ఓ దే ఆర్ వెరీ జయంట్స్. అదిగో వాళ్ళు ఉన్నత దేవులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ద గాడ్ గేవ్ ద ప్రామిస్. కానీ దేవుడైతే వాగ్దానం చేశాడు. జాషువా సెడ్, యెహోషువా చెప్పాడు. కాలేబ్ సెడ్, కాలేబ్ చెప్పాడు. వి విల్ ఈజీలీ టేక్ ఇట్. మనం చాలా తేలికగా స్వతంత్రం. వై వై? ఎందుకంటే సీడ్ ఆఫ్ అబ్రహాం. ఎందుకంటే అబ్రహాం యొక్క సంతానం వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓన్లీ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. కేవలం అబ్రహాం యొక్క సంతానం మాత్రమే. విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది ఎనిమీ. వాళ్ళు మాత్రమే శత్రువులు చూసి భయపడరు. నో, లేదు. హల్లెలూయా. హల్లెలూయా. బికాజ్ హి సెడ్, ఎందుకంటే వాళ్ళు చెప్తారు, గాడ్ గేవ్ ద ప్రామిస్, దేవుడు వాగ్దానం చేశాడు. దట్ వాస్ దట్ పొజిషన్. అదే వారి యొక్క స్వాస్థ్యం. గాడ్ గేవ్ ద ప్రామిస్, దేవుడు వాగ్దానం చేశాడు. నో, డోంట్ మ్యాటర్ వాట్ ద అపోజిషన్ వాస్. అదిగో మీ యొక్క వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ, ట్రూ సీడ్ ఆఫ్ అబ్రహాం, నిజమైన అబ్రహాం సంతానము. నిజమైన అబ్రహాం సంతానము. మీరు చాలా తేలికగా, ఎందుకంటే ఇది దేవుని ద్వారా ఇవ్వబడ్డ స్వాస్థ్యం. మనం చాలా తేలికగా తీసుకురగలం. స్వస్థత అనేది నీ స్వాస్థ్యమై ఉన్నది. రక్షణ అనేది నీ స్వాస్థ్యమై. The Holy Ghost is your possession. పరిశుద్ధాత్మ అనేది
అందరినీ స్వాస్థ్యమైనది. హల్లెలూయా. ద సీడ్ ఆఫ్ అబ్రహాం నోస్ ఇట్. అబ్రహాం యొక్క సంతానానికి అది తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళు దేన్ని చూసి భయపడరు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ యామ్ స్కిప్పింగ్ సమ్ ఆఫ్ ద పాయింట్స్. నేను కొంత భాగాన్ని విడిచిపెట్టాను. హల్లెలూయా. హి సేడ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ గాట్ ఫెయిత్, ఒకవేళ మీరు నిజంగా విశ్వాసాన్ని కలిగి ఉంటే, యు బిలీవ్ ఇట్ అండ్ యాక్ట్ లైక్ ఇట్. అదిగో మీరు దాన్ని నమ్మి ఆ విధంగా ప్రవర్తిస్తారని చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ యు హావ్ రియల్ ఫెయిత్, మీరు నిజంగా విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఆల్రెడీ రిటన్ ఇన్ ద బైబిల్, బైబిల్ లో ఇప్పటికే ఏదైతే వ్రాయబడిందో, వాట్ ఇస్ ఆల్రెడీ స్పోకెన్ త్రూ ద ప్రాఫెట్ ఆఫ్ గాడ్, ఏదైతే ఇప్పటికే దేవుని యొక్క ప్రవక్త ద్వారా పలకబడిందో, హల్లెలూయా. హల్లెలూయా. యు విల్ పుట్ ద ఫెయిత్ ఇన్ యాక్షన్. మీరు ఏం చేస్తారంటే ఆ విశ్వాసాన్ని తీసుకుని క్రియారూపంలో తీసుకొస్తారు. హల్లెలూయా. ఎవ్రీ బిలీవర్ ఇన్ ద బైబిల్, బైబిల్ లో ఉన్న ప్రతి విశ్వాసి పుట్ ద ఫెయిత్ ఇన్ యాక్షన్. అదిగో వారి యొక్క విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించారు. అబ్రహాం సీడ్స్ ఆర్ నాట్ కవర్డ్. అబ్రహాం యొక్క సంతతి ఏది పిరికి వారు కాదు. హల్లెలూయా. దే విల్ నాట్ రన్ బ్యాక్. వాళ్ళు వెనకకి పరిగెత్తరు. దే విల్ రన్ ఫార్వర్డ్. వాళ్ళు ముందుకే పరిగెత్తుతారు. నోటీస్ పంపించండి. స్వస్థత అనేది నా స్వాస్థ్యం. ఎందుకంటే అది వ్రాయబడింది, అది పలకబడింది, మరియు అది రుజువు చేయబడింది. ఈ 2000 సంవత్సరాల్లో అది రుజువు చేయబడింది, అది నా జీవితంలో రుజువు చేయబడింది, అది నా స్వాస్థ్యమైనది. యు హావ్ నో రైట్. నీవు ఎటువంటి హక్కులు కలిగి లేవు అని ఒక నోటీస్ పంపాడు దాన్ని. అదే అని చెప్పాడు. కోర్ట్ ఏం చేస్తుంది? వారెంట్ పంపిస్తుంది. ఈ రూల్ ప్రకారం యు హావ్ టు ఆన్సర్. నీవు సమాధానం చెప్పాలా ఈ నోటీస్ కి. Hallelujah. Hallelujah. He says, send a notice to him. And yet there is a notice from Bishan. This sickness does not belong to him. ఈ రోగము నాకు చెందినది కాదు. Take it back. Now this is for. Hallelujah. Hallelujah. Take it back. Don't mind. అది నాది కాదు. This is for. Hallelujah. Hallelujah. మరియు మీరు ఏదైతే చేస్తున్నారో దాని యందు మీరు విశ్వాసము కలిగి ఉండవలసింది. వాక్యము ఎప్పుడు క్రియ రూపంలోకి వస్తుందంటే మీరు ఎప్పుడైతే పూర్తిగా వాక్యానికి లోబడతారో అప్పుడే క్రియ రూపంలోకి వస్తుంది. కాబట్టి వాక్యానికి పూర్తిగా సమర్పించు, దేవునికి పూర్తిగా సమర్పించు. ముద్రలు ఆయన చెప్తున్నారు. ఏడో ముద్ర when I made my surrender to God, nannu nenu devuniki appaginchukonnappudu, our people background being Irish, I thought maybe they was all Catholic and maybe that would be it. మా పూర్వీకులు కొంతమంది ఐరిష్ జాతి వారై ఉండొచ్చు, లేక కొంతమంది కేథలిక్ అయి ఉండవచ్చు. I went there. He was somewhere. నేను అచ్చటికి వెళ్ళాను. He was in somewhere. ఆయన ఇంకొక మార్గంలో ఉన్నాడు. And I went down to the First Baptist Church and God was in another way. మరియు నేనేమో మొదట బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళాను, కానీ దేవుడు మాత్రం ఇంకో మార్గంలో ఉన్నాడు. And I said, మరియు నేను చెప్పాను, there's got to be somewhere there, that is true. ప్రభు సత్యమైన మార్గం ఏదో ఒకటి ఉండి ఉండాలి. Something said. మరియు ఏదో ఒకటి చెప్పి, it is the word. అదే వాక్యం అని చెప్పి. Hallelujah. I have held that word. నేను వాక్యాన్ని పట్టుకున్నాను. Hallelujah. Hallelujah. I have held that word. నేను వాక్యం పట్టుకున్నాను. హోల్డ్ దట్ వర్డ్. వాక్యాన్ని పట్టుకోండి. యాక్షన్. దాన్ని క్రియా రూపంలో చూపించండి. అండ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్. ఆ మీ యొక్క విశ్వాసాన్ని వాక్యం ఉంచండి. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ గాడ్ నీడ్స్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్. దేవునికి కావాల్సింది ఎవరు అంటే ఒకే ఒక్క మానవుడు. వన్ మ్యాన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఒకే ఒక్క మానవుడు, దేవుని హస్తాల్లో ఉన్న మానవుడు. హల్లెలూయా. గాడ్ సేస్, ప్రణంగా చెప్తారు, గాడ్ ఓన్లీ నీడ్స్ వన్ మ్యాన్. దేవునికి ఒకే ఒక్క మానవుడు అవసరం లేదు. ఓన్లీ హి ఓన్లీ నీడ్స్ వన్ మ్యాన్ కంప్లీట్లీ in his hand. ఆయనకి కావాల్సింది
ఒకే ఒక్క మానవుడు తన చేతుల్లో ఉన్నవాడు కావాలి. కంప్లీట్లీ పూర్తిగా ఆయన చేతుల్లో ఉన్నవాడు. బిలీవ్ ఎవ్రీ వర్డ్ ప్రతి మాటను నమ్ముతూ. హల్లెలూయా. హి విల్ నాట్ మూవ్ ఫ్రమ్ ద వర్డ్. ఆయన వాక్యం నుండి కదలడు. వన్ మ్యాన్ ఒక్క వ్యక్తి. హల్లెలూయా. అండ్ దట్ ఆల్ హి నీడ్స్. మరియు ఆయనకి కావలసిందంతా కూడా అదే. హి కెన్ షేక్ రష్యా టు పీస్ విత్ దట్ వన్ మ్యాన్. ఆ ఒక్క వ్యక్తి ద్వారా రష్యాని మొక్కలు మొక్కలు చేసేగలడు. ఆమేన్. హల్లెలూయా. 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 సర్వ సృష్టికి ఎప్పుడు జరుగుతుంది సోదరుడు? అది all over the world. సర్వ సృష్టికి. When did it happen? ఎప్పుడు జరిగింది అది? Hallelujah. Hallelujah. How did that preach all over the world? పౌలు మొత్తం ప్రపంచమంతా ప్రసంగించాడు. Hallelujah. Hallelujah. And in the Philadelphia church, Philadelphia సంఘ కాలంలో. Went all over. మొత్తం అంతా వెళ్ళాడు. Hallelujah. Hallelujah. But the signs and wonders. కాని అద్భుతాలు సూచనలు. Where did the gospel was preached to the creature also? సువార్త ఈ సృష్టిలో ఉన్న జీవులకు కూడా ప్రసంగించబడింది. అందుకే యేసు చెప్పాడు, ప్రీచ్ టు ఆల్ క్రియేచర్ ఆల్ ఓవర్. ప్రతి సృష్టానికి అంటే ప్రతి జంతువులకి కూడా ప్రసంగించబడింది. ఎప్పుడు జరిగింది సోదరుడు? విచ్ డే? ఏ దినాన జరిగింది? ఈ దినానే జరిగింది. పూర్తిగా వాక్యానికి అప్పగించుకుని ఒకసారి కాదు ఏడు సార్లు ప్రపంచం అంతా తిరిగి సృష్టముతో మాట్లాడు. అదిగో ఆ యొక్క కోపంతో వస్తున్న ఎద్దును ఎదుర్కొనతో మాట్లాడు. అదిగో ఆయన ఆ తేనెటీగలతో మాట్లాడు. ఆయన తుఫానుతో మాట్లాడు. ఆయన చనిపోయిన చేపతో మాట్లాడు. ఏ దినాన్న ఏ దినాన్న ఈ రోజు దేవుని చేతిలో God shook the devil's camp. దేవుడు దెయ్యము యొక్క శిబిరాన్ని కదిలించేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Believe the word. ఆయన వాక్యాన్ని నమ్మాడు. Joshua needed a man to shake Canaan. ఇప్పుడు దేవుడికి ఒక మానవుడు కావాలి. కానాన్ని కదిలించేసేవాడు కావాలి. హల్లెలూయా. He said to shake Canaan to peace. ఆ చిత్రాలు కానాన్ని మొక్కలు చేసేదాన్ని. హల్లెలూయా. God needed one man. దేవుడికి ఒక్క వ్యక్తి కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. God did not tell Joshua. దేవుడు యోషువ గెలా చెప్పలేదు. All the commandments of my prophet. నా ప్రవక్త దేవుడికి ఎలా చెప్పాడు యెహోషువకి? నా ప్రవక్త ఇచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం. నాట్ 99%. 99% కాదు. దట్ ఇస్ హి. అది అవ్వై ఉన్నది. ఆల్ వాట్ ద ప్రొఫెట్ సే. ప్రవక్త చెప్పిన దాన్ని అంతటిని. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్ నేమ్ ఆర్ లార్డ్ జీసస్. ప్రభువైన యేసునామానికి స్తోత్రం కలుగు. ద ఆల్ ఆర్మర్ ఆఫ్ ద బిలీవర్ ఇస్ ఫెయిత్. ఆ విశ్వాసి యొక్క సర్వాంగ కవచం ఏంటి అంటే విశ్వాసమే. వి బిలీవ్ గాడ్ బై ఫెయిత్. మనం దేవుడిని విశ్వాసం ద్వారా మాత్రమే నమ్మగలం. హల్లెలూయా. అండ్ యు కెనాట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ విదౌట్ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరియు దేవుని యొక్క వాక్యమును ఎరగకుండా అంటే మీకు తెలియకుండా మీరు దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద లా. ఎందుకంటే ప్రతిదీ ధర్మశాస్త్రం ప్రకారం. గాడ్ సేస్ దిస్ లైట్ ఎలక్ట్రిసిటీ. ఇదిగో ఈ వెలుగు అనగా విద్యుత్. ఈస్ అకార్డింగ్ టు ద లా. అది కూడా ఒక సూత్రం ప్రకారమే పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. హి సేస్ and the water is according to the law. మరియు నీళ్లు కూడా ఒక సూత్రం ప్రకారమే పనిచేస్తాయి. The law of gravitation. అదేంటంటే గురుత్వాకర్షణ శక్తి. When you throw something, మనం దేనినైనా పైకి విసిరినప్పుడు the law of gravitation. అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనే నియమం ఉంటుంది. Pulling down. అది ఏం చేస్తుందంటే ఆ నియమం ప్రకారం మనం పైకి వేసిందని కిందకి లాగేస్తుంది. Everything you have to come all according to the law. మీరు ప్రతిదీ కూడా ఒక నియమానుసారంగానే పని చేయాలి. The birds have a law, brother says. బ్రహ్మ చెప్తారు పక్షులకి కూడా ఒక నియమం ఉంది. Yes, operate the law. అది ఆ నియమ ప్రకారమే పని చేయాలి. Yes, two wings to fly. ఇదిగో దానికి రెండు రెక్కలు ఇవ్వబడ్డాయి ఎగరడానికి. Suppose the bird say, I don't want to use my law, but when my wings. ఒకవేళ పక్షిలా చెప్పినట్లయితే లేదు నా రెండు రెక్కలను ఉపయోగించను. Law will not operate. అప్పుడు ఇంకా నియమం పని చేయదు. అది పక్షి ఒక నియమం పని చేయదు దానికి.
Hallelujah. Hallelujah. అది నియమమై ఉంది. What about the fish in the sea? మరి ఆ యొక్క నీటిలో ఉన్న చేప సంగతి ఏంటి? Fish in the water. ఆ యొక్క నీటిలో ఉన్న చేప. God has given the law, the fish to swim. దేవుడు వాటికి ఆ ఆ రెక్కలు ఆ మొక్కలు ఇచ్చాడు దానికి ఈదడానికి. And నీటిలో ఈదడానికి. The fish says, no, I will not use my fins. అదిగో ఆ యొక్క చేప గనక లేదు ఆ మొక్కలు నేను ఉపయోగించలేదడానికి చెప్పినట్లయితే. Drown, drown. అది ఏం చేస్తుందంటే చేప కూడా మునిగిపోతుంది. Everything according to the law. ప్రతిదీ ప్రభువు యొక్క నియమ ప్రకారం. కుస్తీ పోటీలో కుస్తీ పోటీ అంటే జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడితే పోరాడాలని చెప్పారు. ఆ శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలి? నియమం ప్రకారమే ఇదిగో ఆ చట్టం లేదా నియమం ఎక్కడ నియమం ఎక్కడుంది? నియమం ప్రకారమే మీరు శత్రువుతో పోరాడాలి. దేవుడు యోషువాతో చెప్పాడు. వాట్ మై ప్రాఫెట్ టోల్డ్ యు. నా ప్రవక్త నీకేం చెప్పాడు? హల్లెలూయా. ద లా ఆఫ్ మై ప్రాఫెట్. నా ప్రవక్త యొక్క మాటలు. హల్లెలూయా. అండ్ యు హావ్ టు పొసెస్ ద ల్యాండ్. మరియు దాన్ని బట్టి నువ్వు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మరియు ఆ పాద ముద్రలే ఆ స్వాస్థ్యమై ఉన్నాయి. నువ్వు ఎక్కడైతే నీ పాదం వేస్తావు నీ పాద ముద్రలు పడతాయో అదంతా కూడా నీ స్వాస్థ్యం అని చెప్పి ఆ పాద ముద్రలు అనగా స్వాస్థ్యమై ఉన్నది. దేవుడు చెప్పాడు, వెళ్ళి దాన్ని పొందుకో. అది నీదే. ఐ ఆల్రెడీ స్పోకెన్. నేను ఎప్పటికే దాన్ని పలికి ఉన్నాను. గాడ్ స్పీక్ దట్ ఇస్ సెటిల్డ్. దేవుడు ఒక్కసారి పలికితే ఇంకా అదే సెటిల్డ్. అది అంతే అక్కడతో స్థిరపడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ హస్ స్పోకెన్. దేవుడు పలికాడు. దిస్ ఇస్ ద కండిషన్. ఇది ఇదే పరిస్థితి. వెన్ యు మెడిటేట్ ద లా ఆఫ్ మై ప్రాఫెట్. నీవు నా ప్రవక్త యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించుచున్నట్లయితే యు విల్ హావ్ ఎ గుడ్ సక్సెస్. అప్పుడు నీవు నీ జీవితంలో విజయం పొందుతావు. యొక్క మార్గాల్లో నువ్వు వృద్ధి పొందుతావు. కాబట్టి యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఐ విల్ బి విత్ యు. నేను నీకు తోడే ఉంటాను. ఐ యామ్ విత్ యు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను మోషేకు తోడే ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఐ యామ్ విత్ యు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను సోదరు ప్రణాముతో తోడుగా ఉన్నాను. ఐ యామ్ విత్ యు. నేను నీతో ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఐ యామ్ విత్ యు. అంతా నీదే. నువ్వే వెళ్ళి తీసుకోని చెప్పారు. దేవుడు ఎలా చెప్తున్నాడు, నేను ఆ కారణం చేశాను అంతటిని వెళ్ళి తుడిచి ఆ చీపుతో తుడిచి మీకు మీ చేతిలో పెట్టకోవట్లేదు. యు హావ్ ఏ పార్ట్ బ్రదర్. మీకు కూడా ఒక భాగం ఉంది సోదరుడు. గాడ్ హస్ స్పోకెన్. దేవుడు పలికాడు. యు హావ్ ఏ పార్ట్. మీరు కూడా ఒక భాగాన్ని కలిగి ఉన్నారు. లాజరస్ మరి అని చెప్పండి, లాజరు కమ్ ఆ బయటకు రా. హస్ స్పోకెన్. ఆయన పలికాడు దాన్ని. దే హావ్ ఏ పార్ట్ టు రిమూవ్ ద స్టోన్. ఇప్పుడు వాళ్ళు ఒక భాగాన్ని కలిగి ఉన్నారు. ఆ రాయిని అడ్డుగా తీసేరు వాళ్ళు. ఆయన చెప్పారు, మీరు కూడా ఒక భాగాన్ని కలిగి ఉన్నారు. దేవుడు పలికాడు. యువర్ పార్ట్. అది ఇప్పుడు మీ భాగమై ఉన్నది. దేవుడు అంతా తేలిక అంతా తుడి చేసి మీ చేతిలో పెట్టినట్టు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళడం అనేది ఏదో పూల పంపు కాదు. లేదు. అదిగో అంటే అది ఏదో గులాబీ పూ రేకల మీద నడిచినట్టు ఉండదు. అన్ని కూడా ముళ్ళే ఉంటాయి. ప్రతి అంగుళం కొరకు మీరు పోరాడాలి. నేను దాని కొరకే జన్మించాను. ఇదిగో నేను పక్షి రాజునై ఉన్నాను ఉన్నతమైన స్థలాలకు ఎగరడానికి. ఏదో ఎక్కడ ఉండడానికి రాలేదు. ఐ వాంట్ టు ఫ్రై. నేను ఎగరడానికే జన్మించాను. చేసిన ప్రతిసారి ప్రతి అమలు కొరకు ఆయన మనకు సహాయం చేస్తారు. లుక్ అట్ యువర్ లైఫ్. చూడండి మీ జీవితంలో హౌ మచ్ యు ఫైట్.
మీరు ఎన్ని యుద్ధాలు ఎదుర్కొంటారు, ఎన్ని పోరాటాలు పోరాడతారు. Look at the way you came. మీరు వెనక్కి వచ్చిన మార్గం చూసుకోండి ఒకసారి. Every way of this fighting. ఇదిగో ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటాలు పోరాడి వచ్చుంటారు. ప్రతి అంటే ఆ మార్గంలో వచ్చిన ప్రతి అంగుళం కొరకు పోరాడాడు. ఆత్మ మరియు వాక్యం యొక్క ఖడ్గాన్ని తీసుకుని ఆ యొక్క దెయ్యాన్ని ఒక్కరి ఒక్కరు చేశాను. తీసుకోండి, వాక్యాన్ని ఖడ్గాన్ని వరలో పెట్టద్దు, దాన్ని చేత్తో పట్టుకోండి. Yes, waka yuddham ayipoyin tarvata Ram sir, Ramga cheppa ready for the other war. Amen. Waka shrama poorthi ayipoyin tarvata inko shrama ready for the other war with a sword in your hand. Endukante aa chethram ni kaggalu pattukoni inkoka shrama koraku siddhanga undu. Don't put it down. Dani malli varlo petti because we are going to possess. Endukante manam deenni swatantrinchukovali. Hallelujah. Hallelujah. In the name of Jesus Christ. Jesus Christ ramarke stotram kalugunga. Hallelujah. Jesus told Peter. Yes, Petru cheppadu. And Jesus selected Peter's boat. మరియు యేసు పేతురు యొక్క దోణిని ఎన్నుకున్నాడు. There were boats in the seashore. అక్కడ ఆ ఒడ్డున చాలా దోణులు ఉన్నాయి. But he chose Peter's boat. కానీ ఆయన పేతురు యొక్క దోణిని ఎన్నుకున్నాడు. Hallelujah. Hallelujah. And preach the sermon. మరియు అక్కడ ఒక వర్తమానం ప్రసంగించాడు. Let down for the draught. అదిగో ఒక్క చేప పడలేదని చెప్పాడు. బట్ ఎనీహౌ కానీ ఎలాగైనా నీ మాటను బట్టి, నీ మాటను బట్టి నేను వెళ్తున్నాను. మరి వలని విసిరాడు. చెప్పారు if god has spoken devudu ganaku paligithe he could create the fish. Aina chaapala srushti cheyadu. Amen. Hallelujah. Hallelujah. He said there was no fish. Aina cheppadu akkada chaapale levu. He said go and drop and launch in the deep. Kaani cheppadu nee lopaliki lothuku velli vala vesaram ani cheppadu. Hallelujah. Hallelujah. Praise the name of lord. Prabhu Yesu Kristu ramanki stotram kalugutha. Full of boat, full of fish. Dooram anta kuda chaapala tho nindipoyindi. He obeyed. ఆయన మాటకు లోబడ్డాడు. జీసస్ సర్ యెస్ చెప్పాడు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇప్పటి నుండి యు ద ఫిషర్ ఆఫ్ మెన్. నీవు మనుషులను పట్టు జాలరిగా చేస్తానని. హల్లెలూయా. వెరీ ఓపే. ఎప్పుడైతే నువ్వు లోబడ్డావు, హల్లెలూయా, హల్లెలూయా, దట్ కమ్స్ యువర్ కమిషన్. అక్కడే నీకు ఆజ్ఞ అనేది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ బి నేమ్ ఆఫ్ లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామానికి స్తోత్రం కలుగునుగాక. He said, everywhere he said the stones of our feet is your possession. ఆయన చెప్తున్నాడు నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని కూడా నీకు ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ బి నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రభు యేసు క్రీస్తు నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సేస్ లైక్ దిస్. ఆయన ఇలా చెప్తున్నాడు. He says, Joshua, he said, now my servant Moses is there. Rise and go over the Jordan, thou and all the hosts of Israel. And the Lord thy God will be with thee. మరియు ప్రభువైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నో మ్యాన్, yes, no man shall stand before thee all the days of your life. మరియు నీ జీవిత కాలం అంతట్లో ఏ మనిషిడు కూడా నీకు ఎదురుగా నిలవలేడు. No man, ఏ మనిషిడు. Hallelujah. Hallelujah. You're going to fight. ఓ నువ్వు యుద్ధం చేయబోతున్నావు. Hallelujah. Hallelujah. But no man, కానీ ఏ మనిషిడు కూడా stand before నీ ఎదుట నిలవలేడు. Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus. Hallelujah. As was Moses, so will be with you. ఏ మోషేకు తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉండదు. Every place you set soles of your feet is possessed to you. అదిగో నీ యొక్క పాద ముద్రలు నువ్వు ఎక్కడైతే పెడతావో అదంతా కూడా నీదే. Footprints means possession, brother. ఆ పాద ముద్రలు అనగా స్వాస్థ్యమై ఉన్నది. He said, all the church needs tonight is some more footprints over here on this land. ఈ రాత్రి సంఘానికి కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ దేశంలో కొన్ని పాద ముద్రలు కావాలంటే మీరు నడిచిన పాద ముద్రలు. Don't be hanging here. అయ్యో ఏదో ఇక్కడే కట్టేసుకోండి. Hallelujah. Hallelujah. Cross over Jordan. యొర్దాను దాటి వెళ్ళండి. Hallelujah. Hallelujah. The possession is there. ఆ మన స్వాస్థ్యం అక్కడ ఉంది. We are on this side. మీరు యొర్దాను గిట్ వైపే ఉండిపోతే you cannot possess the land. మీరు ఆ దేశాన్ని స్వతంత్రించు. Move forward. మీరు ముందుకు కొనసాగండి. Hallelujah. Hallelujah. Don't be hanging here. No, I cannot do. You can do. ఓ మీరు నేను చేయలేను ఇక్కడే కట్టేసుకోండి. మీరు చేయగలరు. All things are possible to those who believe. Amen. Amen.
నమ్ము వారికి సమస్త God has already spoken. దేవుడు ఇప్పటికే దాన్ని పలికి ఉన్నాడు. హల్లెలూయా. God has already spoken. దేవుడు ఇప్పటికే దాన్ని పలికి ఉన్నాడు. హల్లెలూయా. What do you have to do? మీరు ఏం చేయాలి? To follow. ఆయనను వెంబడించాలి. ఆమేన్. And Jesus was walking on the water. యేసు ఆ నీటి పైన నడుస్తున్నప్పుడు. And all the disciples saw him. ఆ శిష్యులందరూ కూడా ఆయన చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. And Peter said. మరి పేతురు చెప్పాడు. Lord. ప్రభువా. If it is thee. ఒకవేళ నువ్వే అయితే లెట్ మీ వాక్ ఆన్ ద వాటర్ నన్ను కూడా నీటి పైన నడవండి. ది ఇన్విటేషన్ కమ్ టు హిమ్ నౌ. అయ్యో ఇప్పుడు ఆయనకి ఆహ్వానం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. పీటర్ కమ్ ఆన్. ఓ పేతురు నువ్వు రా. హల్లెలూయా. హల్లెలూయా. ది ఇన్విటేషన్ కమ్. ఇప్పుడు ఆహ్వానం వచ్చింది పేతురు. ది ఇన్విటేషన్ కమ్ టు యు అండ్ మీ నౌ. ఆహ్వానం నీకు నాకు కూడా వచ్చింది. జీసస్ హస్ స్పోకెన్. యేసు పలికాడు. వాక్ ఆన్. ఓ ఇప్పుడు దారి పైన నడువు. What did Peter do? Peter ఏం చేశాడు? Hallelujah. Hallelujah. He fixed his eyes on Jesus. తన కళ్ళు యేసు పైన ఉంచాడు. Amen. Hallelujah. Hallelujah. He fixed his eyes on the one who spoke the word. ఎవరైతే తనతో పలికి ఉన్నారో తన కళ్ళు ఆయన పైన ఉంచాడు. Hallelujah. Hallelujah. He accepted that invitation. ఆ ఆహ్వానాన్ని అంగీకరించాడు. Hallelujah. 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 He accepted the invitation. ఆ ఆహ్వానాన్ని అంగీకరించాడు. Fixed his eyes on Jesus. తన యొక్క కళ్ళు యేసు పైన ఉంచాడు. Started walking on the water, brother. ఇప్పుడు నీటి పైన నడవడం ప్రారంభించాడు. No man. ఏ వ్యక్తి కూడా ఎవర్ వాక్ ఆన్ ద వాటర్. ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు నీటి పైన నడవలేదు. హల్లెలూయా. అది పేతురే. హల్లెలూయా. హల్లెలూయా. He walked on the water. నీటి పైన నడిచాడు. Fixed his eyes on Jesus. తన కళ్ళును యేసు పైన ఉంచాడు. Amen. హల్లెలూయా. సరే అంత బాగా ఉంది అనుకుంటున్నాడు. ఆయన వైపే చూస్తాడు. కానీ ఎప్పుడైతే తన దృష్టిని పక్కకి తిప్పాడో ఎప్పుడైతే యేసు మీద నుండి తన దృష్టిని పక్కకి తిప్పాడో మూలిపోయాడు అంతే. Hallelujah. Fix your eyes on the word. కాబట్టి మీ కళ్ళు వాక్యము పైన ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆహ్వానించాడు. Through the prophet of God. దేవుని ప్రవక్త ద్వారా. Opening a soul seed. ఏడు మాత్రం తెరుచుడు ద్వారా. Calling a group of people. ఒక గుంపు ప్రజలు పిలుస్తున్నాడు. God has invited you. దేవుడు మిమ్మల్ని ఆహ్వానించాడు. Come out. బయటకు రండి. Come out. బయటకు రండి. Fix your eyes on Jesus. మీ దృష్టిని యేసు మీద ఉంచండి. Don't look around. Oh, chuttu chodaddu. Don't look at the opposition. Oh, ayokka mee yokka vetirekathanu chodaddu. Don't look at the storm. Oh, ee tufaanu chodaddu. Hallelujah. Hallelujah. Amen. Because God has called. Edigade devudu memmalu pilichadu. God has given the command. Devudu meeku vakyanni ichadu kabatti. Oh, and possess. వెళ్ళి దాన్ని స్వతంత్రించు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ టు ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రభు యేసుక్రీస్తు నామానికి స్తోత్రం కలుగు. అండ్ పుట్ ఇట్ హిస్ పొజిషన్. మరియు మన పాదముద్రలే మన స్వాస్థ్యమై ఉన్నాయి. గాడ్ సేడ్. దేవుడు చెప్పాడు. యోషువా. యోషువా. జస్ట్ కీప్ ఫైటింగ్. ఓ యుద్ధం చేస్తూనే ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. టేక్ ఇట్. దాన్ని తీసుకో. టేక్ ది ల్యాండ్ యోషువా. ఓ యోషువా ఆ దేశాన్ని తీసుకో. బికాజ్ ఐ ఆల్్రెడీ స్పోకెన్. ఎందుకంటే నేను ఇప్పటికే దాన్ని పలికి ఉన్నాను. ఐ టోల్డ్ యు ఆల్్రెడీ. ఓ నేను ఇప్పటికే నీకు చెప్పాను. యాక్చువల్లీ ఇట్స్ యువర్. అదంతా నీదే. ఎత్తబాటు మీదే. ఎత్తబాటు మీదే. నేను ఎప్పటికే మిమ్మల్ని పిలిచాను. నా ప్రవర్త వర్తమాని కుడి ఇప్పుడు మీరు బయటకు రండి. నడుస్తూ ఆ మార్గాన్ని పోరాడుతూ వెళ్ళాలి. మీ మార్గంలో వస్తే అది వాక్యమైన ఖడ్గాన్ని తీసుకోండి. ప్రతి తెయ్యని దరికి వేయండి. ముందు మీరు దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. God said. దేవుడు చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. The devil says the days of miracles past. ఆ దయ్యం ఎలా చెప్తూ ఉండొచ్చు? అది అద్భుతాలు జరిగే దినాలు అయిపోయాయి. The devil, you are a liar. ఆ దయ్యాన్ని మీరు చెప్పండి, నువ్వు ఒక అబద్ధికుడు. God said he is the same yesterday, today, forever. మరి దేవుడు చెప్పాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. He said take it over. ఆయన చెప్పాడు దాన్ని జయించమని చెప్పాడు. Everywhere your feet says is your possession. నీ పాదముద్రలు నీవు పాదముద్రలు పెట్టిన ప్రతి చోట కూడా అది నీ స్వాస్థ్యం అని చెప్పి. ఎందుకంటే మన పాదముద్రలు ఆయన చెప్తున్నాడు, నడుస్తూ ఉండండి. ఓ మీరు ముందుకు కొనసాగండి. అదే మార్గమై ఉన్నది. ఒకవేళ మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మీ యొక్క వేదన కలపండి. Hallelujah. Hallelujah. There's a sign, brother. అదొక సూచన సోదరుడు. There's a sign. అదొక సూచన. You're getting healed. మీరు స్వస్థత పొందుకుంటున్నారు. Hallelujah. Hallelujah. Elijah saw the sign. ఏలియా సూచన చూశాడు. A little cloud the size of a man's hand. అది ఒక మానవుని
ఆ హస్తము అంత ఆకారంలో ఉన్న ఒక చిన్న మేఘం. నేను విస్తారమైన వర్షపు ధ్వనిని వినగలుగుచున్నాను. ఇదిగో మీరు ఈ చిన్న వేరుని కలపండి, తర్వాత రోజు కూడా మళ్ళీ కలపండి, ఇంకా కలపండి, జస్ట్ కీప్ ఆన్ మూవింగ్ 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 దాన్ని కలుపుతూ 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 ఉండండి. ఆ స్వాస్థ్యము, ఆ పాద ముద్రలే మీ స్వాస్థ్యమై ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు నామములో జీసస్ క్రైస్ట్ ప్రభు యేసుకి స్తోత్రం చెల్లించుకుందాం. సే మెసేజ్ ఫర్ ఫారెవర్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఒకసారి ద ప్రొఫెట్ వెంట్ టు ప్రే ఫర్ ఏ ఫర్ ఏ వుమన్. ప్రవక్త ఒక స్త్రీ కొరకు ప్రార్థించడానికి వెళ్ళాడు. హల్లెలూయా హల్లెలూయా. వాస్ ఇస్ ది డెవిల్. ఆ దయ్యం దయ్యం పట్టబడింది. అండ్ షీ వాస్ కమింగ్ టు అటాక్ ద ప్రొఫెట్ ఆఫ్ గాడ్. మరియు ఆ దయ్యం పట్టబడిన స్త్రీ ప్రవక్త పైన దాడి చేయడానికి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. షీ జస్ట్ త్రూ me across the floor, through me across the floor. ప్రవక్తని నేలపైకి గెంటిస్తున్నాము, కింద పడిపోయాడు. Devil possessed woman. దెయ్యం పట్టబడిన స్త్రీ. Hallelujah. And she kept following me, dragging at their body, making good time, chasing me like a serpent across the floor. మరియు ప్రవక్త కింద పడిపోయినప్పుడు ఆమె నేల మీద ప్రాపుచు ఒక పాము వలె, అంటే ఒక సర్పము వలె కదులుచు ప్రవక్త మీదకి దూకుంటూ వచ్చేస్తుంది. Just drag, drag, drag. She pulled right up close and a blowing just like a snake. మరి ఒక పాము బుస కొడుతున్నట్లుగా ఆమె నోట్లో నుండి అటువంటి శబ్దం వస్తూ ప్రవక్త మీదకి దూసుకుని దాదాపుగా ప్రవక్త వద్దకు వచ్చేసాయి. I looked at her and thought, I have never seen anything like that. మరి ఆయన చెప్తున్నాడు, నా జీవితంలో నేను ఎన్నడూ కూడా అటువంటి దృశ్యాన్ని చూడలేదు. And she turned around and put her great, great big strong limbs against the wall and kicked like that. ఆమె ఏం చేసిందంటే ఆ విధంగా పాక్కుంటూ పాక్కుంటూ వచ్చి తన యొక్క రెండు చేతులను ఆమె అలా వెనక్కి విరుచుకొని గట్టిగా, అంటే బుస కొడుతున్నప్పుడు వెళ్ళి ఎలాగైతే గోడ కొట్టుకుంటుందో అలాగే వెళ్ళి కొట్టుకుందా. అక్కడ ఒక బెంచ్ ఉన్నది. ఆమె ఏం చేసిందంటే అలా కొట్టుకున్నప్పుడు ఆమె శిరస్సు వెళ్ళి ఆ బెంచ్ తగిలింది. అప్పుడు అక్కడ ఆ తల పగిలిపోయి మొక్కలు ఎగిరిపోయి ఆ ద బ్లడ్ కేమ్ అవుట్ ఆఫ్ హర్ హెడ్. మరి ఆమె యొక్క శిరస్సులో నుండి రక్తం బయటికి చిమ్మింది. హల్లెలూయా హల్లెలూయా. షీ వాస్ లాఫింగ్ లాఫింగ్. ఆమె అంత దెబ్బ తగిలినా కూడా నవ్వుచూనే ఉన్నది. ఆమె విడంగా చెప్పారు, ఇఫ్ ద డెవిల్ ఒక దెయ్యం విత్ ఫుల్ పొసెషన్ ఆఫ్ ఎ పర్సన్ కెన్ మేక్ సచ్, ఒకవేళ పూర్తిగా ఒక వ్యక్తిని ఆవరించి ఉన్న దెయ్యమే ఆ విధంగా అలా చేయగలిగితే, అంటే అది శక్తి ఇవ్వగలిగితే, డెవిల్ పొసెస్ దెయ్యం ద్వారా పట్టబడిన, హల్లెలూయా ఇఫ్ షీ కుడ్ హావ్ సచ్ పవర్, ఒకవేళ ఆమె అంత శక్తిని కలిగి ఉంటే, ఇఫ్ షీ కుడ్ హావ్ సచ్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్, ఒకవేళ ఆమె అంత దృఢత్వాన్ని కలిగి ఉంటే, దెన్ ద యాక్చువల్ స్ట్రెంగ్త్, ఆమె కలిగి ఉండవలసిన బలం కంటే చాలా ఎక్కువ రెట్లు బలం కలిగి ఉంది. వాట్ గాడ్ విల్ డు. మరి దేవుడు ఏం చేస్తాడు, దెయ్యమే అంత శక్తిని, ఫుల్ పొసెషన్ ఆఫ్ యు. మరి ఒకవేళ దేవుడు మిమ్మల్ని పూర్తిగా ఆవరించేస్తే, దెన్ హి గాట్ ఫుల్ పొసెషన్ ఆఫ్ యు. ఒకవేళ దెయ్యం ఆవరించిన వ్యక్తికి, అంటే ఆ స్త్రీకి అంత బలం ఉంటే, మరి దేవుడు మనల్ని పూర్తిగా ఆవరిస్తే మనకి ఎంత బలం ఉంటుంది, మరి మనం ఎంత బలాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. వాట్ కుడ్ హి డు? ఆయన ఏం చేస్తాడు? హి కుడ్ మేక్ ద క్రిప్పిల్ ఆర్మ్స్ కమ్ అవుట్ సే. ఆయన ఏం చేస్తాడు అంటే లేని చేతులను ఉనికిలో తీసుకొచ్చేస్తాడు. హి కెన్ మేక్ ద పర్సన్ దట్ నెవర్ వాల్ వాక్ అగైన్. అంతకు ముందే అన్నాడు నడవలేని వ్యక్తిని లేచి నడిపించేస్తాడు. సైట్ push through the cataract yard. అదిగో అక్కడ ఆ యొక్క, అంటే కళ్ళు మందగించిన వారికి చూపు ఇవ్వగల, till you can see natural again. మీరు మళ్ళీ స్వాభావికంగా చూచినట్లుగా చేయాలి. Why? ఎందుకంటే he is powerful and wonderful. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు. Hallelujah. All powers in heavens and earth belongs to Jesus Christ. భూమి మీద మరియు ఆకాశంలో ఉన్న ప్రతి శక్తి అంతా కూడా ఆయనదే. When it takes full possession, ఆయన మిమ్మల్ని పూర్తిగా ఆవరించడం. హల్లెలూయా. ఫుల్ పొసెషన్, ఫుల్ సరెండర్. అదిగో మీరు పూర్తిగా ఆయనకి సమర్పించుకోండి. యోషువా కంప్లీట్లీ సరెండర్. యోషువా పూర్తిగా సమర్పించుకున్నాడు. సరెండర్ టు ద కాలింగ్. అదిగో ఆ పిలుపుకి సమర్పించుకున్నాడు. సరెండర్ టు ద కమిషన్. తన ఆజ్ఞకు సమర్పించుకున్నాడు. Did he have any failure? ఏదైనా వైఫల్యం వచ్చిందా అతని జీవితంలో? He fought through the land. ఆ దేశం కూడా పోరాడు. Because of Achan only there was liberty. Not of that. యెహోషువను బట్టి కాదు, ఆ కారణం బట్టి వారి యొక్క శిబిరంలో ఓటమి అనేది యెహోషువ గ్రంథంలో ఎలా చెప్పబడుతుంది, యెహోషువ డిడ్ ఎవ్రీథింగ్ దట్ మోషే టోల్డ్ టు డు.
మోషే చేయమని చెప్పిన ప్రతి దాన్ని కూడా యోషువ చేసి ఉన్నాడు. యోషువ గ్రంథం చెప్తుంది. హి డిడ్ నాట్ లీవ్ ఎనీథింగ్ ఎనీ వర్డ్. ఒక్క మాటను కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అండ్ హాడ్ ఏ గుడ్ సక్సెస్. మరియు మంచి విజయాన్ని కలిగి ఉన్నాడు. బికాజ్ ఎందుకంటే ద పవర్ఫుల్ గాడ్ సర్వశక్తుడైన దేవుడు. ద వండర్ఫుల్ గాడ్ అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. టోల్డ్ హి ఆయన చెప్పాడు గో అండ్ పొసెస్ ద ల్యాండ్. అదిగో వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ వాట్ ఇస్ ద డేవిడ్ హి కెన్ గో ఆన్ ప్రీచింగ్. Yes, we can go on preaching. మరి అలాగే ప్రసంగించుకుంటూ వెళ్ళగలం. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ నాట్ సేస్ చూడండి దేవుని ప్రవక్త ఏం చెప్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నౌ ఇప్పుడు devils are on the move for Jesus Christ is the chief captain said in my name they shall cast away cast out devils. దెయ్యాలన్నీ కూడా ఇప్పుడు రంగం పైన ఉన్నాయి. అయితే మనకు మన సైన్యాధిపతిగా యేసు క్రీస్తు మన ముందు ఉన్నాడు. అయితే ఆయన చెప్పినాడు మీరు నా నామములో దెయ్యములను వెళ్ళగొట్టేదారు. ఇప్పుడు దెయ్యాలన్నీ కూడా రంగం పైన ఉన్నాయి. ఎందుకంటే మన యొక్క ఆ సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదు. ఇప్పుడు అదే సైన్యాధిపతి ఈ సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ది సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ అదే అగ్నిస్తంభము లీడింగ్ ది చర్చ్ టుడే ఈ రోజు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నది. ఇట్ ఇస్ యువర్ ల్యాండ్ అది మీ దేశము. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ప్రామిస్ టు ప్రాస్పర్ యు ఇన్ హెల్త్. దేవుడు మీ యొక్క ఆరోగ్యంలో మీకు ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇస్తారని వాగ్దానం చేశాడు. He gave that body. Yes, he gave that body. ఆయన దేహాన్ని ఇచ్చాడు. It is yours by possession. అది మీ యొక్క స్వాస్థ్యమైనది. The devil is trying to take over. ఆ దెయ్యము దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. He has not the authority to do it. అతనికి ఎటువంటి అధికారం లేదు అలా చేయడానికి. He is trembling. ఈ రోజు రాత్రి వాడు వణుకుతూ ఉన్నాడు. అతను వణుకుతూ ఉన్నాడు. మీరు గణికర వర్తమానాన్ని తీసుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నాడు. వాడు వణుకుతూ ఉంటాడు. Hallelujah. Great word of God's power moving in the building, he said. ఇది ఆయన చెప్తున్నాడు అక్కడ దేవుని యొక్క గొప్ప శక్తి ఈ భవనంలో కదులుచున్నది. And Satan is trembling. మరియు సాతాను వణుకుతూ ఉన్నాడు. Oh, if they could only have faith. ఒకవేళ మీరు కేవలం విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉండగలిగితే. His heart is about God. అది అతని యొక్క హృదయం అంతా దేవుడితో ఉంటుంది. His heart. Devil's heart. Devil's heart. Yes. It is melted in him. ఇదిగో ఆ దెయ్యము యొక్క హృదయం అంతా కూడా ఆయనలో కరిగిపోయి ఉన్నది. హల్లెలూయా. సచ్ ఇస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి అంతగా ఉంది. పొసెస్ దట్ గుడ్. అది ఆ వాక్యాన్ని స్వతంత్రించుకోండి. హావ్ ద పొసెషన్. అది ఆ యొక్క స్వతంత్రించుకోండి. ద డెవిల్ విల్ ట్రెంబుల్. ఆ దెయ్యము దాన్ని చూసి ఉండి టేక్ ద వర్డ్. మీరు వాక్యాన్ని తీసుకున్నప్పుడు దిస్ రివీల్డ్ వర్డ్ ఈ బయలుపరచబడిన వాక్యం విల్ బి అఫ్రైడ్. అది దాన్ని చూసి భయపడతాడు కూడా. ఐ గ్యారెంటీ యు బై ఎక్స్పీరియన్స్. ఇది నేను అనుభవము ద్వారా నేను మీకు చెప్పగలను. హి ఇస్ అఫ్రైడ్. వాడు భయపడతాడు. హి విల్ నాట్ స్టాండ్ బిఫోర్ దిస్. వాడు ఈ వాక్యం ముందు నిలబడలేడు. హల్లెలూయా. హల్లెలూయా. హి ఇస్ అఫ్రైడ్. ఆయన భయపడతాడు. హల్లెలూయా. అండ్ ప్రేస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును గాక. పొసెషన్ స్వాస్థ్యం. హల్లెలూయా. హల్లెలూయా. జాషువా అచీవ్ గాడ్స్ పర్పస్. యెహోషువ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అండ్ అచీవ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ యువర్ పొసెషన్. మరి పరిశుద్ధాత్మ మీ స్వాస్థ్యమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్. మరి యే ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్ పెంటెకోస్ట్ దినాన అండ్ దే వర్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. వారు పరిశుద్ధాత్మ అభిషేకించబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ వాస్ దట్ పొసెషన్. అదే వారి స్వాస్థ్యము. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ద చర్చ్ కంటిన్యూస్ టు వాక్. Continues to walk. Church. మరియు ఆ సంఘం అక్కడ నుండి కొనసాగించడం ప్రారంభించింది. The church ages. సంఘ కాలంలో. And the believers. మరి విశ్వాసులు. The promise was their possession. ఆ యొక్క వాగ్దానం ఏంటంటే వారి యొక్క స్వాస్థ్యం. The devil was not, they were not afraid of the lions. ఓ వాళ్ళ సింహాలను చూసి భయపడలేదు. వాళ్ళు మరణాన్ని చూసి కూడా భయపడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క స్వాస్థ్యం ఏంటో. అది ఆ సింహాలు అన్ని కూడా వారి మీద ఉరుగుతూ ఉన్నప్పుడు దే వెంట్ విత్ ఎ స్మైల్. వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోయారు వాళ్ళకి ఆహారంగా.
Amen. Nobody was shedding tears. No, yavaru kuda yedustu varaledu. Ram says, Ranga chepparu. They said, praise the Lord. Oh, vaallu praise the Lord ani cheptaru. Hallelujah. Amen. They said, praise the Lord. Vaallu praise the Lord ani cheptu. The lions were charging towards. Adigo simhalu vaari paiki urugutunnayi. They are not afraid. Vaallu em bayapadaledu. Hallelujah. Hallelujah. They did not run back. Oh, vaallu venaki parigetaru. Run forward. Vaallu munduke parigetaru. Endukante they knew what they were possessing. Vaallaki telusu vaallu em swatantrinchukunnaru. They knew that possession. Vaallaki telusu vaallu swatyam ento. The promise. Vaagdanam. What is the promise? Aa vaagdanam enti? One day we will be resurrected. Okka roju manam purvottam chedutam. Hallelujah. Hallelujah. The possession. Aa swasthyam. Hallelujah. Ram says, Ranga said, they did not bat their eyes. Adigo vaallu aa kallu nalukkoledu vaallu. Hallelujah. Such was their courage. Atta dhairyamga unnaru. Hallelujah. Sealed their testimony with their own blood. Tama swanta raktamulato tama sakshyanni mudrinchukunnaru vaallu. Hallelujah. Hallelujah. Praise be to the name. Prabhu Yesu Kristu ramaniki stotram kalugunu gaaka. Closing now. Nenu mugistharani. Hallelujah. Hallelujah. Every believer has to fight. Prati viswasi kuda poradali. You have to fight too. Oh, meer kuda poradali. The safe possession is the word of God. Adu devuni yokka parishuddha yokka swasthyam devuni yokka vakyamlo undi. And that's why they went, they stood for that name. అందుకే ఆ నామం కొరకు వారు నిలబడ్డారు. And all through the ages they stood for the name. మరియు కాలమన్నిటిలో కూడా ఆ నామం కొరకు వారు శ్రమ పడ్డారు. Hallelujah. And now today. మరియు ఇప్పుడు ఈ రోజు. ప్రణంగా చెప్పారు. The time a prophet should rise on the scene today. ఇదిగో ఇప్పుడు ఒక ప్రవక్త రంగంపైకి లేవవలసిన సమయం ఇది. Time for the power of God to rise again. In the form of a prophet Elijah. అందులో ప్రవక్త అయిన ఏలియా రూపంలో దేవుని యొక్క శక్తి మళ్ళీ రంగంపైకి రావాల్సిన సమయం ఇదే. Hallelujah. Already visible manifestation. What I have been telling you are seen all around us. ఇప్పటికే నేను మీకు ఏదైతే చెప్పున్నానో వాటి యొక్క దృశ్య రూపమైన బయలుపాటు లేక ప్రత్యక్షత మీ చుట్టూ జరగడం మీరు చూస్తూ ఉన్నారు. The economical move of the tears is factual. అదిగో అక్కడ ఆ యొక్క గురుగుల యొక్క సమాఖ్య అంటే ఆ కట్ట కట్టబట్ట మీరు చూస్తూ ఉన్నారు. All churches have gathered towards it. మొత్తం సంఘాలన్నీ కూడా బయట ఉన్న సంఘాలన్నీ కూడా సమాఖ్యగా ఏర్పడుతున్నారు. బయట అందరూ కూడా సమాఖ్యగా ఏర్పడుతున్నారు. Satan has started his church also. సాతాను అతను వాడి యొక్క సంఘాన్ని కూడా ప్రారంభించాడు. He had his church. వాడు వాడి యొక్క సంఘాన్ని కలిగి ఉన్నాడు. Against the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా. They started a church. అది సంఘం కాదు. Hallelujah. They started a church. వాడి సంఘాన్ని ప్రారంభించారు. For the false bride. అబద్ధపు వధువు కొరకు. Now the economical move is factual. ఇప్పుడు ఆ సంఘ సమాఖ్య అనేది ఏర్పడింది. Hallelujah. Hallelujah. And God has risen a prophet with the power. మరి దేవుడు శక్తితో ప్రవక్త లేపాడు ఇక్కడ. And economical move is factual. మరి ఇక్కడ ఒక సంఘ సమాఖ్య అనేది ఏర్పడి ముందుకు వస్తుంది. Revelation 10:7 is factual. ప్రకటన 10:7 అనేది ముందుకు వస్తుంది. Amen. Hallelujah. Hallelujah. But also it is a fact that the prophet for the last age must be bringing forth a message from God. కానీ అది సత్యము. ఈ చివరి కాలానికి చెందిన ఒక ప్రవక్త ఈ కాలానికి చెందిన వాక్యమును లేక వర్తమానం ముందుకు తీసుకుని వాళ్ళు ఆ వర్తమానమే ప్రభు యొక్క రెండవ రాకడకి ముందుగా వచ్చును. Children be turned back to the Pentecostal Father. ఆయన వర్తమానం ద్వారానే ఈ పిల్లల యొక్క హృదయములు మన పితరులైన పెంతెకొస్తు తండ్రుల వైపు త్రిప్పబడును. And with the restoration of the word will come the restoration of the power. మరియు వాక్యము యొక్క పునరుద్ధరణ ద్వారానే మరియు శక్తి యొక్క పునరుద్ధరణ కూడా తీసుకొని రాబడును. The message. శక్తి కూడా పునరుద్ధరించబడింది. మీ స్వాస్థ్యం ఏమై ఉన్నది? The power has been destroyed. శక్తి పునరుద్ధరించబడింది. Hallelujah. Hallelujah. The power in the church. సంఘములో శక్తి ఉంది. Has been destroyed. అది పునరుద్ధరించబడింది ఇక్కడ. Hallelujah. Hallelujah. Speak the word. వాక్యాన్ని పలకడానికి. Hallelujah. Hallelujah. Speak the word. వర్తమానమే ఎందుకంటే
శక్తి పునరుద్ధరించబడింది. అదే మీ యొక్క సంభాషణ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని పొందుకోగలరు. ఈ శక్తులన్నీ కూడా వధువుకి వ్యతిరేకంగా వస్తాయి. మత సంబంధమైన రాజకీయ అవి వ్యతిరేకంగా ఉంటాయి. మీ పాద ముద్రలే మీ స్వాస్థ్యమైన ఎందుకంటే దేవుడు వాగ్దానం, ఎందుకంటే దేవుడు పలికాడు. ఓడిపోము, ఓడిపోలేదు. ఎందుకంటే ప్రవక్త మోషే ఏం చెప్పాడో దాన్ని గమనించాడు. టుడే మరి ఈ రోజు what the prophet said today, ప్రవక్త ఈ రోజు ఏం చెప్పాడు, the message of the hour, ఈ గడికిన వర్తమానం, that only will come to rescue, అది మాత్రమే మనల్ని కాపాడడానికి వస్తుంది. ఇంకేమి రాదు. హల్లెలూయా. the message of the hour, గడికిన వర్తమానం. హల్లెలూయా. it is restored back. అది వాడి తిరిగి పొందుతుంది. బ్రహ్మ సేస్ ప్రణామం చేశారు. please 190 119. ఏడు సంఘకాలకు ఏడు ముద్రలకు మధ్యన ఎడమ అనే వర్తమానంలో 119వ పేర. Its redemption means all legal possession to all that was lost by Adam and Eve. విమోచన అనగా ఆదాము నవ ద్వారా కోల్పోయిన సమస్తమును చట్టరీత్యా మనము స్వాధీనపరచుకుంటా. హల్లెలూయా. ఇట్ ఈస్ యువర్ లీగల్ పొసెషన్. ఇది చట్టరీత్యా మనదై ఉన్నది. ఎవరైనా వచ్చి ప్రాపర్టీ నాది అని కనుక వాళ్ళు ఆరోపించాలనుకుంటున్నారు, ఈ బిల్డింగ్ ఓనర్ గారు ఏం చెప్తారు, షో మీ ద టైటిల్, అదిగో నాకు ఆ యాజమాన్య హక్కు పత్రం లేక దస్తావేజులా చూపించండి అని చెప్తారు. ఎందుకంటే దస్తావేజ్ అనేది భవన ఓనర్ గారి దగ్గర ఉంటుంది. ఇంకా నేను దీన్ని ఇది నాది అని చెప్పుకోలేదు. ఆయన దాన్ని నాది అని చెప్పుకోలేదు. ఎవరు దీనిపై హక్కులు కలిగి ఉండాలి? కేవలం దస్తావేజులు ఎవరి దగ్గర ఉంటాయో ఆ యజమానుడు మాత్రమే ఇది నాది అని చెప్పగలరు. ఇదే ఇది చట్టరీత్యా మీద ఉన్నది. మీ స్వాస్థ్యం. హల్లెలూయా. నిత్య జీవము యొక్క హక్కును మనము చట్టపూర్వకంగా మన స్వాస్థ్యమును పొందినప్పుడు ఆదాము వలె కోల్పోయిన సమస్తమును నీవు స్వాధీన పరుచుకుంట అనే అర్థం. ఓ బ్రదర్, వాట్ ఆఫ్ ఇట్? ఓ సోదరుడా, దాని గురించి ఆలోచించావా? పొసెషన్ ఆఫ్ దట్ డీడ్, ఆ పత్రమును నీవు కలిగి ఉండుట. హల్లెలూయా. యువర్ పొసెషన్, మీ స్వాస్థ్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుల్ రన్ అవే ఫ్రమ్ యు, దయ్యము మీ నుండి పారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుల్ రన్ అవే, దయ్యం పారిపోతుంది. ఇన్ పర్ఫెక్ట్ ఫుల్ఫిల్మెంట్, ఆయనలో పరిపూర్ణ సంపూర్ణత ఉంది. దో వాన్స్ వి ఎస్టీమ్డ్ హిమ్ నాట్, yes, ఒకప్పుడు మనం ఆయన్ని లెక్కించలేదు. నౌ వి లవ్ హిమ్, ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాం. విత్ జాయ్ అన్స్పీకబుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఆనందముతోను లెక్కింప సత్యము కాని మాటలతోను ఆయన వర్ణిస్తాం. ఇన్ ది మిడ్స్ ఆఫ్ ది చర్చ్ హి స్టాండ్ and we will say sing the his praises. Sangama vachara ayana nilabadinappudu ayanu manamu stutisthu untam. The mighty conqueror, శక్తివంతమైన జయశాలి. ఆయన వధువుని తీసుకుని వచ్చాడు, స్వతంత్రించుకున్నాడు. She is and is alone and he cares for us. మరియు ఆమె ఆయన ఒంటరిగా ఆమె గురించి ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లిసన్ వినండి, ఇప్పుడు చివరిగా, when we own this possession, మనము ఈ స్వాస్థ్యాన్ని పొందుకున్నప్పుడు, then Christ becomes your head, క్రీస్తు మీకు శిరస్సుగా మారినప్పుడు, believe every word, ప్రతి మాట నమ్మండి. ప్రభువు సేస్ వినంగా చెప్పారు, is our king, ఆయన మన రాజు, and we are his kingdom, మరియు మనం ఆయన యొక్క రాజ్యం. Amen. Hallelujah.
దిస్ ఈస్ అవర్ పొసెషన్. ఇదే మన స్వాస్థ్యం. వినండి, దిస్ ఈస్ అవర్ ఎటర్నల్ పొసెషన్. ఇదే మన నిత్య స్వాస్థ్యం. దేర్ ఇస్ మోర్ దిస్ పొసెషన్. మనం ఈ స్వాస్థ్యాన్ని పొందుకున్నప్పుడు గాడ్ మస్ట్ ఆల్సో హావ్ సమ్ పొసెషన్. దేవుడు కూడా ఒక స్వాస్థ్యాన్ని కలిగి ఉండాలి. మనము ఈ స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా ఒక స్వాస్థ్యాన్ని కలిగి ఉండాలి. మీకు ఆస్తి ఉంటే ఆయనకు కూడా ఆస్తి ఉంది. ఆయన ఆస్తి ఎవరు? యు ఆర్ మీరే ఎటర్నల్ పొసెషన్. ఆయన నిత్య స్వాస్థ్యం. హల్లెలూయా. ద సేమ్ పొసెషన్. పరిశుద్ధ స్వాస్థ్యం. ఇస్ ద వర్డ్. అది వాక్యమైన గాడ్స్ పొసెషన్. దేవుని స్వాస్థ్యం. ఇస్ హిస్ బ్రైడ్. అది ఆయన వధువయ్యి. దేవుని యొక్క నిత్య స్వాస్థ్యం అయి ఉన్నారు. ఎటర్నల్ నిత్య స్వాస్థ్యం. హల్లెలూయా. ఫస్ట్ కనిపిస్తాం.